ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ రా సార్, ప్రైజ్ రా అండి. అమృతరాజు గారు బాగున్నారా? బాగున్నాం సార్, బాగున్నాం. బయట వర్షం వర్షం పడుతున్న లోపలికి వచ్చారా మీరు? బయట ఉండేవారుగా. అవునండి, అంటే టీవీ ఉందని అందుకోసం కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని లోపలికి వచ్చాను. ఓకే, మంచి పని చేశారు. జాన్ గారు ప్రైజ్ లో అండి. మీ మైక్ ఆన్ చేయలేదు అమ్మా. కోటేశ్వరి, ఈరోజు యాక్చువల్ గా ఈరోజు బ్రేక్ చేస్తాం. ఎంట్రీ మళ్ళీ నెక్స్ట్ మండే మనం ఓపెన్ చేస్తాం. ఈలోగా మీరు పాటలు రాసి గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, పాటలు రాకపోయినా కనీసం నేర్చుకున్న విషయాలు అంటే అనుప్రాస, ప్రాస, అంత్యప్రాసతో లైన్స్ అయినా తయారు చేస్తూ పోస్ట్ చేస్తాను. మొత్తం పాట కాకపోయినా ఏదో ఒక లైన్ వచ్చింది అనుకోండి, రాసి పోస్ట్ చేస్తూ ఉండండి. అది మీకు అర్థం అవుతుంటది. అందులో ఏమైనా తప్పు ఉంటే మహర్షి రాజేష్ గారు కానీ నేను కానీ చెప్తుంటా. ఖాళీగా ఉండదు, ఎవ్రీడే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. రాజేష్ గారు రాగానే నేను స్టార్ట్ చేద్దాం. ఈలో ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. అమ్మ కోటేశ్వరి ప్రార్థన చేయమ్మా. రాజేష్ గారు కూడా వచ్చారు. ప్రైజ్ రా సార్, ప్రైజ్ రా సార్. కోటేశ్వరి ప్రార్థన చేస్తున్నారు. మైక్ ఆన్ చేసుకోమ్మా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మంచి దేవ, మహోన్నతుడ, సర్వశక్తి మంతుడ, సర్వాధికారి, నికనమైన నామం స్తుతులు, స్తోత్రములు, వందనములు ప్రభా. నాయన, గత వారం అంతా నాయన మమ్మల్ని కాచి కాపాడి ఎక్కడ లేని భద్రపరుచుకున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ లిరిక్ నాయన లిరిక్స్ రైటింగ్ వర్క్ షాప్ లో ప్రభా మేము అనేక విషయాలు నేర్చుకున్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అండ్ ఇంకా మంచిగా పాటలు రాసడానికి మాకు సహాయం మీరు చేస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఆయన శాలయం రాజయ్య గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ కృపచేత నింపండి తండ్రి. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన వర్క్షాప్ లో ఉన్న ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారి పాటల ద్వారా మీరు మహిమ పొందుకోమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆయన ఇంకా ఈ పరిచర్య అనేక విధాలుగా విస్తరించడానికి సహాయం దయచేసి ఆయన మీ కృపలో వర్ధిల చేయమని, అనేకులను ఆయన మీరు నడిపించమని, మీ సాక్షులుగా నిలబెట్టుకోమని మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి ఇంకా అనేక మర్మాలు మాకు తెలియపరచమని, మంచి మంచి పాటలు మేము రాసడానికి మాకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓ టు రాజేష్ గారు. బాస్ గారు థ్యాంక్ యూ అండి, ప్రైజ్ లార్డ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. ఏంటంటే మీరు అనుకున్న ప్రకారంగా ఒక 1 వీక్ ప్రోగ్రామ్ని పూర్తి చేసుకున్నారు మీరు. ఐ థింక్ మీరందరూ కూడా ఇంచుమించుగా ఈ ప్రాస అనే నియమాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. మరి మీ యొక్క రిపోర్ట్ అంటే మీన్స్ ఎలా ఉంది, మీరేం నేర్చుకున్నారు, అలాగే మీరు రాసింది ఏదైనా ఒక 2 మాటలు ప్రతి వాళ్ళు జస్ట్ 2 to 3 మినిట్స్ టైం తీసుకోండి. మనకున్న టైం తక్కువ కాబట్టి అందరికీ టైం ఇవ్వాలి కాబట్టి 1 by 1 అందరూ కూడా షేర్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, అలాగే మీరు రాసిన 2 లైన్లు ప్రాసకు సంబంధించి, ప్రాసలోనే రాయాలి, అది అది అనుప్రాసనో లేకపోతే అంత్యప్రాసో లేకపోతే ప్రాసో, అది మీరు డిస్క్రైబ్ చేస్తూ చెప్పండి, సరిపోతుంది. ఓకే అండి, ఓవర్ టు యూ, మీదే టైం ఇది. ముందు మేరీ ప్రకాష్ గారు స్టార్ట్ చేస్తే బెటర్. ప్రకాష్ గారు, మేరీ ప్రకాష్ గారు. ఓకే, ప్రకాష్ గారు చెప్తారండి పాస్టర్ గారి ముందు. అయ్యా, చిన్నపిల్లల పాట గురించి నేను చిన్న రాశాను. వింటావా వింటావా శ్రీయేసు వింత ప్రేమ, వింటే నీకు చూపాడు లోకంలో గొప్ప, వింటే నిన్నే చూపాడు గొప్పగా లోకంలో గొప్పగా. ఓకే, దాంట్లో మీరు ఏమైనా ప్రాస వాడారండి?
సారీ సారీ ఇది కాదయ్యా సారీ సారీ ఒక్క మాట అదే మీరు ఏదైనా ప్రాస వాడి ఉంటే ఆ ప్రాస ఏంటో కూడా చెప్పేయండి ఒకసారి సారీ పాటే రాసానే చిన్నపిల్లల కోసం ఓకే చిన్నపిల్లల కోసం కాదు మామూలుగా ప్రాస పాట రాసానే పెంచుకో అనుబంధాన్ని యేసుతో ఎంచుకో పరలోకాన్ని ఆశతో తుంచుకో భవబంధాన్ని లోకంతో పంచుకో రక్షణానందాన్ని జనంతో ఓకే బాగుంది కవితలా ఉంది చూన్ చేసుకోవచ్చు దీనికి పర్వాలేదు అదే తర్వాత యేసే నిజమైన రక్షకుడు లోకంలో క్రీస్తే అసలైన అభిషేకం బ్రతుకులో సిలువే నీకు శరణ్యం శరణం సర్వం కలువే కలువరి కరుణే కడవరి కటాక్షం ఓకే ఓకే ఇంకొకటి మీరు మీరు ఈ రెండింటిలో మీరు ఏ ప్రాసన వాడారో ఒకసారి వివరిస్తారా చెప్తానయ్య ఫస్ట్ది పెంచుకో అనుబంధాన్ని అన్నది ప్రాసయ రెండోది కూడా ఏసే నిజమైన లోకంలో అది ఆ ప్రాస అంతి ప్రాసయ ఓకే అండి మూడోది కలు సిలువే నీకు శరణ్యం అనేది అనుప్రాసయ ఓకేనండి గుడ్ అండి థ్యాంక్ యూ అండి మేరి గారు ఈ టైం మీరు తీసుకోండి అయితే పాట రాశాను బ్రదర్ చదువుతాను బ్రదర్ అంటే అది నాకు ట్యూన్ రాలేదండి ట్యూన్ వద్దండి మనం ఇంకా ట్యూన్ దగ్గరికి వెళ్ళలేదు మనం ఇప్పుడు బేసిక్స్ లోనే ఉన్నాం అలాగే బ్రదర్ ఆ ట్యూన్ కోసం కూడా కొంతమంది తీసుకొద్దాం ట్యూన్ చేసే వాళ్ళని కూడా తీసుకొద్దాం మన వర్క్షాప్ కి ఎలా ట్యూన్ కడతారో అది కూడా నేర్చుకుందాం అయ్యో ఇది అది రెండు వచ్చేసింది అనుకోండి బాగుంటుంది కదా మనకి యా జీవము గల దేవా జీవితమే నీది ప్రభువా అది పల్లవి బ్రదరు ఫస్ట్ చరణమేమో జీవాధిపతిగా నన్ను ఆదరించావు జీవాహారం ఇచ్చి జీవింప చేశావు జీవ జలముతో నన్ను తృప్తి పరచావు జీవితాన్ని మార్చివేసి నిత్య జీవం ఇచ్చావు అయితే వా అనే అక్షరం ప్రాసగా తీసుకున్నాను బ్రదరు వా అక్షరాన్ని ప్రాసగా తీసుకున్నారు ఓకే జా అనే జీ అనే అక్షరాన్ని అనుప్రాసగా వాడానండి జా జా అక్షరాన్ని అనుప్రాసగా వాడారు అవునండి జీ అనే అక్షరం అయితే ఇంగ్లీష్ అక్షరం అయిపోతుందండి అంత్యప్రాసగా వా అనే అక్షరాన్ని వాడాను సో మీరు మీరు రాసిన దాంట్లో అనుప్రాస ప్రాస అంత్యప్రాస కూడా ఉంది అవును అవును బ్రదర్ గ్రేట్ అండి ఇంకేముంది బ్రహ్మాండంగా రాస్తారు మీరు అయితే నాకు మీరు స్టార్టింగ్ నుంచి ప్రాస గురించి చెప్తున్నారు కానీ బ్రదర్ ఆ టైంలో నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను సెకండ్ బ్యాచ్ టైంలో ఉన్నప్పుడు అయితే ఈ క్లాస్ మాత్రం నాకు చాలా పర్ఫెక్ట్ గా అర్థమైందండి ఏది ప్రాస ఏది అనుప్రాస ఏది అంత్యప్రాస అన్నది ఇప్పుడు నేను ఏ పాఠం చూసినా ఇది ఇందులో ఉందని చెప్పగలిగేలాగా మీరు నాకు తర్ఫీదు ఇచ్చారు బ్రదర్ అది నాకు చాలా ఉపయోగం పడిందండి అమ్మా మొట్టమొదటి రెండు క్లాసులు మామూలుగా సింపుల్ గానే చెప్పాము ఇది స్పెసిఫిక్ గా పాస్ గారు మనకి ఏమని అనౌన్స్ చేశారంటే ప్రాస అనే సబ్జెక్ట్ మీద ఉంటుంది అని చెప్పారు కాబట్టి మనం అంత క్షుణ్ణంగా దాని మీద చదివాం అన్నమాట సో నేర్చుకున్నాం మనం బాగానే నేర్చుకున్నాం అది రిజల్ట్ కూడా బాగానే వచ్చింది అవును మీరు ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు ప్రాస విషయంలో అవును బ్రదర్ అయితే ప్రాస పదాలని మీరు పట్టుకోవడం నేర్చుకోండి సార్ ప్రాస అక్షరాలే కాకుండా ప్రాస పదాలను పట్టుకోవడం నేర్చుకోండి ఇంకా బాగా రాయగలుగుతారు ప్రకాష్ గారు మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ అయ్యా ఫస్ట్ సెకండ్ క్లాస్ లో నేను మీ వాయిస్ అది విన్నాను కానీ అలా వింటూ ఉండేవారు అంతే దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు ఓకే తర్వాత మీరు ఏదో గ్రామర్ చెప్పారయ్యా ఫస్ట్ క్లాస్ లో అవునండి అక్కడ నుంచి నేను నాకు వీలైనప్పుడల్లా నా డ్యూటీలు దీనికి షిఫ్ట్ డ్యూటీలు దానివల్ల విన్నాను తర్వాత ప్రాస ఇది గ్రామర్ నాకు చాలా ఇష్టం అయ్యా తెలుగు గ్రామర్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఇక అందుకని దాని గురించి కూర్చున్నాను నేను ఏదో రాయాలని థాంక్యూ అది కానీ దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడయ్యా దేవునికి మహిమ అండి నేను కూడా నేర్చుకున్నానండి అవునే నేను చదువుకున్నది బీకామ్ అండి అవునే తెలుగు మీడియం లోనే చదువుకున్నాను నా భార్య ఏమో మలయాళి నేనేమో తెలుగు మీడియం లో చదువుకుని ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత సంస్కృతం తీసుకున్నాను తెలుగు తీశాను ఆ తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ లాంగ్వేజ్లు తగ్గిపోతాయి సో ఆ కారణం చేత భాషతో నాకు అనుబంధం లేదు అసలు
లోపల ఎక్కడో ఉంది ఆశ. నేను తర్వాత తర్వాత దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేశాను. ఎక్కువగా సాహిత్యం చదివివ్వండి, సుమారుగా 2000 పుస్తకాల పైనే చదివింటానేమో. పిచ్చండి పుస్తకాలు, పిచ్చి తిట్టివారు అందరూ. అయ్యా నాకు కూడా పుస్తకాలు పిచ్చి, నన్ను చెద పురుగు అని తిట్టివారండి. ఎప్పుడు చూసినా పుస్తకాలు ఉండవని. కానీ అది ఎంత బాగా ఉపయోగపడిందంటే ఈ రోజున మీ అందరితో పంచుకోవడానికి కొంత జ్ఞానం ఉంది. అది అలా పుస్తకాలు చదవడం బట్టే దేవుడు అనుగ్రహించాడు అండి. అమ్మా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రాజేష్ గారు. అయ్యా మరి జాన్ గారు ఒక పాట పోస్ట్ చేశారు మన దాంట్లో, అది డిస్ప్లే చేయమంటారా? జాన్ గారు డిస్ప్లే చేయమంటారా? చేయండి చేయండి, అంటే ఇప్పుడే చేద్దామండి, పరిచయాలన్నీ అయిపోయి చేద్దామండి. అంటే ఒకసారి ఆయన రాసింది అది మన అసైన్మెంట్ చూపించేస్తారు తర్వాత. ఓకే జాన్ గారు టైం ఇచ్చేసేయండి అయితే, ఈ టైము జాన్ గారిది, ఆయన పాట ప్లే చేయండి, అలాగే ఆయన అసైన్మెంట్ కూడా చెప్తారు. ఇదిగోండి సార్, జాన్ గారు మాట్లాడండి, మీరు చదవండి దీన్ని. చదువుతానండి. ఈ పాట కొన్నాళ్ళ క్రితం రాసిందండి. దీనిలో ఆ రోజుకి నాకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ నిజంగానే తెలియవు. అయితే మొదటక్షరాలు చివరక్షరాలు కలిస్తే బాగుంటాయి, లేకపోతే రెండో అక్షరమో మూడో అక్షరమో సేమ్ వస్తే బాగుంటాయి అని ఒక మినిమల్ నాలెడ్జ్, దాంతో ఈ పాట రాశాను అనమాట. ఇందులో మొదటి పల్లవిలో అనుప్రాస అంత్యప్రాస ఉంటుందండి, మొదటి అక్షరము చివరక్షరము. తర్వాత మొదటి చరణంలో ప్రాస రెండవ అక్షరము, తర్వాత చివరక్షరం అంత్యప్రాస ఉంటుందండి. చివరి చరణంలో కూడా అనుప్రాస అండ్ అంత్యప్రాస ఉంటుందండి. ఒకసారి చదువుతాను. ప్రభు యేసు సన్నిధానం ప్రతి హృదికి సమాధానం, ప్రణుతించద నీ చరణం ప్రణమిల్లెద నీవే శరణం. శరణం అండి. దివిలో నీవే పరిశుద్ధుడవు, భువిలో నీవే స్తుతిపాత్రుడవు, రవికాంతి కన్నా తేజోమయుడవు, జీవితమంతా నా రక్షకుడవు. చివరి చరణం అండి. నా పాపముకై శిలువ మరణము, నా రక్షణకై పునరుద్ధానము, నీ ప్రేమ నాకే శాశ్వతము, నీ సేవ కొరకే నా జీవితం. బ్రహ్మాండంగా ఉందండి. అయితే ఒక్క మాట సార్, మొదటి రెండు లైన్లో ప్రభు యేసు సన్నిధానం ప్రతి హృదికి సమాధానం అని ఒక జనరల్ మెసేజ్ లాగా ఇచ్చేశారు, అంటే కామన్ పీపుల్కి చెప్పేశారు. ఆ తర్వాత నుంచి ఏం చేశారంటే మీరు ప్రభువు కలిసి మాట్లాడుకుంటున్నారు. అవునండి. ఒకవేళ అక్కడ కూడా ప్రభువా, ప్రభు యేసు నీ సన్నిధానం, నీ సన్నిధానం అని నేను తర్వాత కరెక్షన్ చేసుకున్నానండి. ఒక్క నీ పెడితే మొత్తం పాట అంతా బ్యాలెన్స్ అయిపోయిందండి. అవునండి. రైట్ సార్ చెప్పండి. ఇదిగోండి తర్వాత నేను యాక్చువల్లీ కంప్యూటర్ లో ప్రింట్ చేశాను, ప్రభు యేసు నీ సన్నిధానం. ఇదిగోండి ప్రభు యేసు నీ సన్నిధానం సరిపోయింది ఇప్పుడు. అదేనండి, అంతేనండి. అంటే మనం సంబోధన విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది కదా, అందుకని. అవునండి చెప్పండి సార్. అదండి, ఈ విధంగా నేను దేవుని దయ వల్ల చాలానే పాటలు రాశాను. అంటే మీ అందరి ముందు నేను రాసినవి చాలా తక్కువే, కానీ చాలా పాటలు నడిపింపుతో రాశాను. నా సొంతంగా అయితే నేను ఇలాంటివి రాయలేను, రాయలేకపోదును. కేవలము దేవుని కృప వల్లనే ఇవి రాయడం జరిగింది. చాలా మట్టుకు పాటలు కూడా కంపోజింగ్ ఒకటి రెండు పాటలు నేను కూడా రాగాలి కట్టాను. తర్వాత ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్, మన మధ్యలో మన క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మందితో నేను పనిచేశాను. విజయ్డి కుమార్ గారు, ఆశీర్వాద్ లూక్ గారు, వికే హెన్రీ గారు, కేవై రత్నం గారు, వీరందరూ కూడా నా పాటల్ని కంపోజ్ చేసి రికార్డ్ చేసి రిలీజ్ చేయడం జరిగిందండి. నిన్న మాట్లాడుతున్నప్పుడు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. బైబిల్ చదవటము, బైబిల్లోని ముఖ్యంగా కీర్తనలు యెషయా లాంటి గ్రంథాలలో నుంచి మంచి స్ఫూర్తి కలిగిందని చెప్పాను. అది కాక మన రాజేష్ గారు, పాస్టర్ శాలిం గారు ఆల్రెడీ చెప్పినట్టు రెండవ ఇంపార్టెంట్ సోర్స్ మనకి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
అది అది నేను చెప్పడం మర్చిపోయాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పుస్తకము బైబిల్ ఎప్పుడు నా ప్రక్కన ఉంటాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా ఎప్పుడూ రిఫర్ చేస్తుంటాను. తెలియని పాటలు కూడా రాగాలు తెలియకపోయినా అవి తీసి చదువుతూ ఉంటాను. వాటిల్లో ఎలాగ వాళ్ళు ఫాలో అయ్యారు, అర్థం ఎలా వస్తుంది, మాటలు ఎలా వస్తున్నాయి, ప్రాసలు ఎలా వస్తున్నాయి, ఇలాంటివన్నీ గమనించుకుంటూ ఉంటాను. అవి నా మనసులో ఫామ్ చేసుకుంటూ ఉంటాను. ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మొదటి పేజీల్లో ప్రధాన సంపాదకుడు ఏబి మాసిరామణి గారిని ఉంటారు. రెండవ పేజీలో సంపాదకుడు జిఈ డేవిడ్ గారు, మా మేనమామ. ఆ రోజుల్లో సిఎల్ఎస్ అని క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ, దానికి మా ఏబి మాసిరామణి గారు, జిఈ డేవిడ్ గారు, దాస్ బాబు గారు కలిసి ఆ పుస్తకాన్ని తయారు చేశారు. ఇవి సంగతులు. వండర్ఫుల్ సార్, మీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, మీ అనుభవాలు బాగున్నాయి, మీరు కూడా మాతో పాటు ఉండి నేర్చుకోవడం విషయంలో ముందుకు వచ్చారు, అది చాలా బాగుంది, మాకు ప్రోత్సాహకరంగా ఉంది. అయితే మహర్షి గారి గురించి మీరు విన్నారండి? విన్నానండి. ఒక ఒక క్లాసు ఆయన తోటి నేను మొన్న ఎప్పుడు అటెండ్ అయ్యాను. ఓకే, మహర్షి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల యొక్క పాటలన్నింటినీ కూడా శాస్త్రీయ పద్ధతిలో సరిగమల్లో స్వరాల్లో రాస్తారండి. అంటే అది శాశ్వత కాలం ఉండిపోయేలాగా. ఎందుకంటే అండి, ఇప్పుడు మన పాటలకి రాగం ఉంది, తాళం ఉంది, కానీ అందులో ఉన్న ట్యూన్ లేదు, స్వరాలు తెలియకపోవడం అనేవద్దంటే ఒక్కో ప్రాంతంలో ఒకరు పాడుకునేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ మధ్య కాలంలోనేమో దాన్ని కొంచెం పాడడం తగ్గించేసి కొత్తగా మనవరాశి పాటలు లాంటివి అని పాడుకుంటున్నారు కాబట్టి ఆ పాటలు మరుగున పడే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని మళ్ళా కంటిన్యూ చెయ్యాలి అని అంటే స్వరాలు చేసేసేయాలి. మీరు అన్నట్టు మీ లోదరన్ సంఘంలో బాగా పాడతారు, అలాగే బ్యాప్టిస్ట్లో పాడతారు, సిఎస్ఐలో పాడతారు, మెనోనైటు లేకపోతే మెథడిస్టుల్లో పాడతారు. ఇక మిగతా సంఘాల్లో మాత్రం చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కూడా పాడతారు అండి. వాళ్ళు చప్పట్లు కొట్టరు కానీ ఆంధ్రకేశ్వరి మాత్రం బాగా పాడతారు. కానీ రాను రాను మిగతా సంఘాల్లో అయితే మాత్రం లేకుండా పోతున్నాయి. వీటిని కనుక ఇలా సంగీత పరంగా చేస్తే, అందుకోసమని ఆయన ఏం చేశారంటే మహర్షి గారు ఇండియన్ మ్యూజిక్తో పాటుగా వెస్ట్రన్ నోటేషన్ కూడా చేస్తున్నారండి. అద్భుతమైన కార్యం. దీని అంతటికీ మూలకర్త మళ్ళా షాలిం ఇజ్రాయెల్ గారు. మళ్ళా షాలిం ఇజ్రాయెల్ గారు వారిని ప్రోత్సహించి వారితో ఈ కార్యం అంతా చేయిస్తున్నారు. శాలిం గారు ఇలాంటి బాధ్యతలు తీసుకోవడంలో ఆయన అందరికంటే ముందుంటారు. ప్లస్ ఏంటంటే కమిట్మెంట్ ఎలా ఉంటుంది అంటే అండి, ఏం ఆశించుకుంటూ చేస్తారు. అది ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఏదైనా చేస్తారంటే ఎక్కడో చోట ఏదో బెనిఫిట్, కీర్తియో ధనమో ఇంకా వేరేదో ఆశిస్తారు. కానీ అవన్నీ లేకుండా క్రీస్తును పోలి ప్రవర్తించేది షాలిం ఇజ్రాయెల్ గారు. నాకు తెలిసిన దైవజనుల్లో ఫస్ట్ ఉంటారు ఆయన. సో షాలిం ఇజ్రాయెల్ గారు చేయబట్టే ఈవేళ మన ఈ ప్రోగ్రామ్ కూడా. నిజంగా ఆ విషయంలో మనందరం షాలిం ఇజ్రాయెల్ గారికి సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేయాలండి. థ్యాంక్ యూ, లవ్ యూ సార్. పరిస్థితి ఏంటంటే, నా దేవుని వాక్యం నన్ను బలపరచకపోతే నేను చాలా వెనక్కి వెళ్ళిపోయాను సార్. ప్రతిరోజు ప్రతి పూట కూడా కొన్ని వాగ్దానాలు ఉన్నాయండి, అవి నా బాత్రూంలో అంటించుకున్నాను. నేను బాత్రూంకి వెళ్ళినప్పుడల్లా నేను రీఛార్జ్ అవుతుంటాను సార్. ఆ వాక్యాలు అలా చదువుతుంటాను, చదివి నెక్స్ట్ ప్రోగ్రామ్ కోసం నేను మళ్ళీ స్ట్రెంగ్త్ అవుతుంటాను సార్. లేకపోతే అంతే. ఎందుకంటే ప్రతి రోజు నన్ను ఆ వాగ్దానం బలపరుస్తుంటాయంట. ఆ బలపరచని బట్టి చేస్తాను కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నిజమేనండి, దేవుడు అంటే ఇప్పుడు దేవుడు అందరినీ పిలుస్తాడు, అందరికి పని చెప్తాడు. కానీ నమ్మకంగా పనిచేసే వాళ్ళు కావాలి, బలా నమ్మకమైన మంచి దాసుడు కావాలి కదండి. బలాన్ని దాసుల్లో మీరున్నారు, మేము చూస్తుంటాను. ఒక ఆయన కనపడ్డారు మనకి ఇక్కడ, మేము చూస్తుంటాను. బలా నమ్మకమైన మంచి దాసుడు ఎవరంటే షాలిం ఇజ్రాయెల్ గారు. ఇంకో విషయం నేను గమనించింది ఏంటంటేనండి, పాస్టర్ షాలిం ఇజ్రాయెల్ గారి నుంచి ఆయన చేస్తున్న రకరకాల సేవల్ని ఈ మధ్యన ఈ వారం రోజులు మీతో అసోసియేషన్ లో నేను చాలా గమనించాను. సండే స్కూల్ చిల్డ్రన్ కి మ్యూజిక్ గురించి కానీ, రేడియో ప్రోగ్రామ్స్ గురించి కానీ, స్టూడియో ఆడియో అండ్ వీడియో రికార్డింగ్స్ గురించి కానీ, అందరినీ ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చూశానండి. వీటన్నిటిలో మంచి శ్రమ తీసుకొని ప్రతిఫలం ఆశించకుండా పాస్టర్ గారు చేస్తున్నారు. అయితే నేను ఒకటి రెండు
ముఖ్యమైన విషయాలు గమనించాను. ఏంటంటే వినూత్నమైనవి, ఇన్నోవేటివ్. ఏంటంటే ఈ లిరిక్ రైటింగ్, తెలుగు క్రిస్టియన్ లిరిక్ రైటింగ్ అనేది ఎప్పుడు ఎవరు అదొక సబ్జెక్టుగా దాన్ని చూడలేదు, చేయలేదు, దాని గురించి మాట్లాడలేదు. నా జీవితంలో కూడా నేను చూడలేదు. ఇది ఒక సబ్జెక్టుగా తీసుకొని దానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇచ్చి దానిని ఎలా డీల్ చేసి మనుషులకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దానికి ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలో, ఎలాగా గైడ్ చేయాలి అనేది, ఇది చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇది కూడా మరి దేవుడు పెట్టిందే మరి. అంటే ఒకటండి, అందరూ పాటలు రాయాలని ఆశ నాకు, అందరూ పాటలు రాయాలి, అందరూ ప్రసంగాలు చేయాలని ఆశ నాకు లేదు, కానీ అందరూ పాటలు రాయాలి. ఎందుకంటే మనిషి పోలికలకి ఎలాగైతే దేవుడు ఆ డిఫరెన్స్ పెట్టాడో కదా, మనిషి వేలు ముద్రకు ఎలా డిఫరెన్స్ పెట్టాడో, ప్రతి పాటకు పాటకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి, గ్యారెంటీ ఉంటుందండి. ఆ డిఫరెన్స్ ని ఎంజాయ్ చేద్దామని, అంతే కరెక్ట్. ఆ డిఫరెన్స్, ఆ రకరకాల మనిషి నుంచి, ఇప్పుడు అమృతరాజు గారి స్టైల్ ఒకటి, జాంపిల్లి గారి స్టైల్, ఆ స్టైల్స్ లో ఒక రుచి ఉంటుంది, అది సరదా ఉంటుంది. అసలు ప్రతి ఒక్కరు పాట రాయగలరు, ఆ పాట రాసినట్టుగా ఈ ప్రపంచం ఎవరు రాయలేరు, అంతే అంతేనండి. వాళ్ళు కాపీ కొట్టకపోతే అది నా దేవుడు నాలో పెట్టిన ఇంట్రెస్ట్ అనమాట. కాబట్టి ఇది ఒక శాస్త్రంగా తయారైపోయింది ఆఖరి. దేవునికే స్తోత్రం. ఓకే, నెక్స్ట్ ఎవరండి? ఫీడ్బ్యాక్ తాళ రాజేష్ గారు. రాజేష్ గారు మాట్లాడండి. తర్వాత చంద్రశేఖర్ గారు రెడీగా ఉండండి, తర్వాత కృష్ణశ్రీ గారు. ఈ కార్యక్రమం చాలా మాకు ఆశీర్వాదకరంగా ఉంది. ఇప్పుడు వచ్చినప్పుడు కొన్ని విషయాలు మళ్ళీ ఇప్పుడు మరి దేవుని సన్నిధిలో ఉండి ఆ విషయాల ద్వారా పాటలు ఎలా రాయాలి అనేటువంటి అంశం గురించి మరి దరిజనుల ద్వారా, అలాగే రాజేష్ గారి ద్వారా మేము చాలా సంగతులు నేర్చుకున్నాం. అలాగే కొన్ని పాటలు దేవుని కోసం బట్టి నేను కూడా రాసిన తర్వాత దరిజనులు చూపించినప్పుడు ఇంకా వారిని ఎలా మాడిఫికేషన్ చేయాలని దరిజనులు చూపించారు. మరి తగ్గదాను మీరు చెప్పిన ప్రతిది కూడా నేను నోట్స్ రాస్తున్నాను. రాజేష్ గారు వీడియో ఆఫ్ చేసి ఒకసారి మాట్లాడండి, కట్ అయిపోతుంది మీ వాయిస్. ప్రైజ్ లార్డ్. ఈ కార్యక్రమం చాలా మేలుకరంగా, దీవెనకరంగా ఉంది. వినిపిస్తుందా? వినపడుతుందండి. మీరు రాసిన పాట లేకపోతే మీరు రాసిన ప్రాసక సంబంధించి మీరు చేసిన ఎక్సర్సైజ్ అది ఒకసారి చెప్పండి. ఇంతకుముందు పాటలో రెండు మూడు ఉన్నాయి, వాటి డైవిజన్కి చేశాను. చేసినప్పుడు దానిలో కొన్ని మోడిఫికేషన్స్ కూడా డైవిజన్లు చెప్పారు, దాని ప్రకారం కూడా కొన్ని చేశాను. ఇంతకుముందు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న విషయాలు మళ్ళా ఇప్పుడు రివైవ్ చేసుకోవడానికి, ఆ విషయాలను దేవుని సన్నిధిలో ఎలా ఉపయోగించి పాటలు రాయాలి అనే దాని గురించి ఎంతో చక్కగా వివరించారు. ఈ కాసిన ఏర్పాటు చేసినందుకు డైవిజన్ శాలిం గారికి హృదయపూర్వక వందనాలు, అలాగే రాజేష్ తాపూడి గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇంత మంచి క్లాస్ ను మాకు అందరికి ఏర్పాటు చేసి అసలు ఇలాగా పార్టిసిపేట్ చేస్తామని నేను ఎప్పుడు కవలో కూడా ఊహించలేదు. కానీ దేవుని కృపను బట్టి మనం అందరం దేవునిలో అనేక మంది విషయాలు నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కొందనాలు. ఎన్నో మంచి విషయాలు చెప్పిన తాతపూడి రాజేష్ గారికి, అలాగే శాలమయ్య గారికి కూడా, ఈ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరికి ఏసై నామంలో వందనాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు రాసింది ఏదైనా వినిపిస్తారా? మొన్న ఒకటి చేశాను రాత్రి, సరిగ్గా నాకు నెట్వర్క్ కనెక్షన్ ఉండటం వల్ల నేను రాత్రి దాన్ని పూర్తిగా నేను పాల్గొనలేకపోయాను క్లాస్ లో. ఈరోజు కూడా దైవజన్ ఒకటి పెట్టాను ఉదయ కాలంలో. మీరు వినిపించండి, ఇప్పుడు చదివి వినిపించండి సార్. చిన్న పిల్లలము మేము, చిన్నారి పిల్లలము, ఏసయ్యకు ఇష్టమైన చిన్న పిల్లలము. సాంగ్స్ పాడి ఏసయ్యను స్తుతిస్తాము మేము, సాంగ్స్ పాడి ఏసయ్యను స్తుతిస్తాము. క్లాప్స్ కొట్టి ఏసయ్యను నేను అన్నిట్లో స్తుతిస్తాము అని రాశాను. అయితే రాజేష్ గారు ప్రతిదాంట్లో స్తుతిస్తామని కాకుండా ఒక దాట కనపరుస్తాము, ఒక దాట గొప్ప చేస్తామని చెప్తే డిఫరెన్షియేట్ గా ఉంటుందని చెప్పారు. క్లాప్స్ కొట్టి ఏసయ్యను గణపరుస్తాము మేము, క్లాప్స్ కొట్టి ఏసయ్యను గణపరుస్తాము. మీరు రాసిన దాంట్లో ఈ రెండు మూడు లైన్లో ఏ ప్రాసన వాడారో చెప్తారా కొంచెం? అంతి ప్రాస వాడండి సార్.
ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కోటేశ్వరి గారు కనపడుతున్నారు నాకు, అమ్మా మాట్లాడండి. చంద్రశేఖర్ గారు నెక్స్ట్. చంద్రశేఖర్ గారు సారీ, తర్వాత కోటేశ్వర చంద్రశేఖర్. రైలర్ సార్, దేవుని స్తోత్రాలు. దైవజనులు సాలేము పాస్టర్ గారికి, అలాగే బ్రదర్ రాజేష్ గారికి, అలాగే ఎంతో చాలా మంది ఉన్నారు పాటలు రాసిన వారు, చాలా మంది ఉన్నారు మీ అందరికి, అలాగే సహోదర సోదరులందరికి వేసే నమ్మల వందనాలు. అయితే యాక్చువల్లీ మీకు స్టార్టింగ్లో మాట చెప్పాను, యాక్చువల్ ఏంటంటే పాటలు రాయటం అనేది నాకు అలవాట్లేదు. 1 వీక్ ప్రోగ్రామ్ ఉన్నారు, 1 వీక్లో ఎలాగైనా నేర్చుకోవచ్చు అసలు విషయం ఏంటి అనేసి 1 వీక్ ఆ టైం తీసుకొని మన హాఫ్ అవర్ అంటే కూర్చుందామన్న ఉద్దేశంతో నేను కూర్చోవడం జరిగింది అనమాట. అయితే నేను మొదట 1, 2, 3 క్లాసులు విన్న తర్వాత మీరు 3 లెటర్స్ ఉన్న పదాలు రాయండి అని చెప్పాడు. గబగబ చాలా లెటర్స్ రాశాను. తర్వాత ఎక్కడ బైబిల్లో లెటర్స్ ఏదో పదాలు రాయమన్నప్పుడు వెంటనే ఏంటంటే బైబిల్లో లెటర్స్ కావాలన్నప్పుడు ఏం చేశాను, ధ్యానిస్తున్నప్పుడు ఒక చాప్టర్ తీసుకొని దాంట్లో 3 లెటర్స్ ఏవైతే వచ్చినాయో అవి మొత్తం గ్యాదర్ చేయడం జరిగింది. ఎందుకంటే అది యాక్చువల్లీ పదాలు వెతకమన్నాను. మీరు పదాలు వెతకడం ఏంటి, మీరు చెబుతున్నప్పుడు రాజకీయ మీరు చెబుతున్నప్పుడు ఏంటంటే విచిత్రంగా అనిపించింది. పదాలు వెతకడం ఏంటి అంటే మొదట్లో అంతా నాకు దానికి వాల్యూ తెలియలేదు. తర్వాత కొన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతున్నప్పుడు లేకపోతే బైబిల్ అనేది ఒక చాప్టర్ తీసుకొని ఆ లెటర్స్ ఉన్నప్పుడు 3 లెటర్స్ ఉన్న పదాలు మొత్తం రాస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది, ఆహా ఈ విధంగా లెటర్స్ వెతుక్కోవాలి, ముందు ఏది వచ్చినా ముందు రాసుకున్నాము అని ఒక చాప్టర్లో కొన్ని చాలా రాసుకోవడం జరిగింది. దాని తర్వాత అటు జరుగుతున్న తర్వాత 2-3 రోజుల క్రితం మీరు మాట చెప్పారు, ఎవరు మీరే చెప్పినాడు, మేరీ సిస్టర్ గారు అనుకుని చెప్పారు. ఆమె సిస్టర్ గారు రోజుకు ఒక సెంటెన్స్ రాసి నిద్రపోతారు అన్నారు. అటుపూడు మీరు అన్నారు ఏదో ఒకటి జస్ట్ ఆ రోజు విన్న వాక్యాన్ని బట్టి ఆ రోజు జస్ట్ రాసుకోండి అని మీరు చెప్పడం జరిగింది. అప్పుడు దాని తర్వాత దాని ముందు రోజు నేను ఎక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్రైడే సర్వీస్ జరుగుతూ ఉంటుంది, ఫ్రైడే సర్వీస్లో నేను వాక్యం విన్నాను. వాక్యం అనేది ఇక్కడ ఉన్న దైవజనం చెప్పిన వాక్యం ప్రకారం నేను గబగబా ఒక 4 లైన్ రాసేసాను. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రాయాలని చెప్పేసి నాకు డైలీ వాక్యభావం ఉంటుంది, చదువుకుంటూ ఉంటాను కాబట్టి వాక్యం చదువుకుంటూ ఉంటాను కాబట్టి లోకస్వాత 10 అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాను డైలీ మార్నింగ్ టైం. అయితే దాంట్లో ఆ రోజు దేవుని మాట్లాడిన విషయాన్ని బట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రాసి 4 లైన్ రాసేసాను. దాని తర్వాత నిన్న ఏం జరిగిందంటే మళ్ళా నిన్న వాక్యం ధ్యానించిన దాని ప్రకారం ఏదో రాసుకుంటూ వస్తుంటే అవి వచ్చేస్తూ ఉన్నాయి, అది 5 లైన్లు వచ్చేసినాయి. దాని తర్వాత ఈ రోజు అన్ని మీరు కూర్చొని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు రాస్తా అంటే ఒక వచ్చేసింది, రాద్దామనేసి మొదలు పెట్టాను వస్తున్నాయి, కానీ మధ్యలో భాషగా నా పేరు చెప్పేశాడు. అది చెబుతా అనిపించింది ఏంటంటే అరే ఈ విధంగా అంటే ఎట్లా ఉన్నా కూడా మీరు రాసేయండి, ముందు మీకు దేవుడు ఇచ్చిన తలంపులను బట్టి దేవు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మీరు వచ్చింది రాసేసేయండి. రాస్తూ ఉంటే ఏమైందంటే అది తక్కువ రైట్ ముందు రాసేసేయండి, కొంచెం అప్పుడు మీకు అలవాటు అవుతుంది అన్నప్పుడు సిస్టర్ గారు చెప్పిన మాటలు ఇంకా దైవజనులు గారు చెప్పిన మాటలు రాయటం జరిగింది. కాబట్టి మీరు నాకు రాసిన నేను చూసుకుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది అనమాట, అంటే నేను ఎట్లా రాస్తారని. నేను వీలైతే ఒక 1-2 చదివి వినిపిస్తాను. దాంట్లో నిన్న రాసింది ఏంటంటే అది ఎరుషులేము ఎరుకొనికి దిగి వస్తుంటారు కదా, మరొక స్వాత 10 అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు ఉన్న మాటలన్నమాట, నేను చదువుతాను. ఎరుషులేము ఎరుకోకు దిగుచుండే దిగుదారు జీవితంలో దొంగలు చొరబడే అని రాస్తూ 3rd లైన్ నాకు గుర్తురాదు, దాని తర్వాత మళ్ళీ ఇంకా రాయటం వీలు కాలేదు. యాజకుడు లేవేడు పట్టకుండా పోయిండే సమరయుడు పట్టి కట్టి పరిచయం చేసిండే ఏమి అద్భుత జీవితం ఈ సమరయ జీవితం అని చెప్పేసి ఆ సమరయుడు గురించి ఒక రాయటం జరిగింది అనమాట. నా మంచిగా అనిపించింది చూసినప్పుడు ఆ యొక్క టాపిక్ మైండ్లో గుర్తుండిపోతుంది, అంటే ఎరుషులేము ఎరుకోకు దిగుచుండే దిగజారు జీవితంలో దొంగలు చొరబడే, అంటే దిగజారు జీవితం అంటే దిగిపోతున్న జీవితంలో దొంగలు చొరబడ్డారు. దాని తర్వాత దోచుకుని అది ఎట్లా రాయాలో రాలేదు, జస్ట్ అక్కడ గ్యాప్ వదిలేనమాట. యాజకుడు లేవుడు పట్టకుండా పోయిండే అంటే పట్టించుకోకుండా పోయారని, పట్టించుకొని వదిలేసి వెళ్ళిపోయారని. సమరయుడు పట్టి కట్టి పరిచయం చేసిండే, సమరయుడు పట్టుకొని మళ్ళీ కట్టి పరిచయం చేశాడు. ఏమి అద్భుత జీవితం ఈ సమరయ జీవితం. అట్లాసారు దాని తర్వాత దాని ముందు రోజు మొదటి రోజు రాసింది చదువుతాను. అంటే ఇక్కడ దైవజనం చెప్పిన వాక్యాన్ని ప్రకారం బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు, బుద్ధి లేని పడుచువారు వీధులు పడతారు,
బుద్ధి లేని గుర్రాలకు దెబ్బలు తగును, బుద్ధి లేని గాడిదలకు శిక్ష తగును. అంటే ఆ వాక్యాన్ని బట్టి ఏంటంటే ఆ రోజు వాక్యం దాకా నా బుద్ధి లేని అంటే ఫ్రైడే సండే సండే వాక్యాన్ని దాకా నేను అట్లా రాసుకుంటాను. ఒక 50 రాద్దాం అనుకుని 150 రాయగలిగాను ఒక సంవత్సరం అన్నప్పుడు నాకు అనిపించింది అనమాట. ఆ రోజు ఉన్న వాక్యాల ప్రకారం అలా మనం రాసుకుంటే అలవాటు అవుతుంది. జస్ట్ ఏంటంటే మనకి పాటలు రాయటం ఎలా ఉంటుంది, దాని ద్వారా ప్రాసావి ఆటోమేటిక్గా ఏంటంటే దేవుని సహాయంతో వస్తూ ఉంటాయనేసి అట్లా దేవుని కృప బట్టి ఈ రోజు కూడా రాస్తూ ఉన్నాను. ఇది మరియా మాత గురించి అనమాట, లోకస్వర పదార్థాలు చివరిలో ఉంటుంది రాస్తూ ఉన్నాను. అంతలోకి మీరు పేరు అంటే దైవజ్యం పేరు చెప్పారు. వినరే వినరే మరియా మాత జీవిత చరిత్ర అని రాస్తూ ఉన్నారు. ఇంకా అందులోకి ఇంకా కంప్లీట్ చేయలేదు. ఒకటి బ్రదర్ ఎలా ఉంటదంటే మన బ్రెయిన్ దాని మీదే పనిచేస్తా ఉంటది. మనం వాష్రూమ్ కి వెళ్ళినా ఏదో తగులుతుంది, వెంటనే పరిగెత్తుకుని నిద్రపోతున్నప్పుడు నిద్రలో కూడా మెలకు వచ్చేసి ఏదో గుర్తు వస్తుంది, వెంటనే పక్కన పుస్తకం పెట్టుకుంటే బాగుండి అనిపిస్తుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందరికీ వస్తాయి, మంచిదే అది. ఇప్పుడు మీరు రాసిన దాన్ని ఒక రాగానికి రాయడానికి ప్రయత్నం చేయగలిగితే అది పాట అయిపోద్ది. మీరు రాసింది, మీరు ఒక రాగం తీసుకోండి, ఏదో బోల్డెన్ పాటలు ఉన్నాయి, ఎన్ని పాటలు లేవండి, ఏదో ఒక పాట మీకు నచ్చిన పాట ఒకటి తీసుకోండి, మీ మనసులో ఆ పాట చూన్ అనుకోండి, దానికి సరిపడా ఈ అక్షరాలని చూపించాలి. దాని మీద కూడా మనం క్లాస్ చేయబోతున్నాము. అది కనుక చేస్తే ఇక పాట రాయడం అనేది సులువు తెలిసిపోద్ది మీ అందరికి. ఏమండి మంచి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఈ క్లాస్ వల్ల బెనిఫిట్ అయ్యారన్నట్టుగా భావించారు. చాలా సార్, అసలు చాలా అసలు యాక్చువల్గా అవగాహన లేదు. అయ్యో దానికి అవగాహన అంటే రాద్దామని కానీ ఆ థాట్స్ కానీ లేవు. మన అయ్య గారు ఎప్పుడైతే మన పాస్ట్ గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారు, పిల్లలు వీళ్ళందరూ అటెండ్ అవుతూ ఉంటారు. మ్యూజిక్ క్లాసులు అటెండ్ అవుతారు సండే స్కూల్కి, నెక్స్ట్ సిస్టర్ వీళ్ళు వచ్చిందంటే సండే స్కూల్ టీచర్స్కి, వాళ్ళందరూ అటెండ్ అవుతారు ఎక్సెప్ట్ మీ. నేను ఒక్కడ మాత్రం అటెండ్ కాదు. ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అండి, భాస్కర్ ఎవరి పేరు అనౌన్స్ చేశారు ఇందాక. ప్రైజ్ అలానండి అందరికి. నా పేరు కోటేశ్వరి. కోటేశ్వరి, నిన్న జాన్ పిల్లి అంకుల్ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ అంకుల్ ఒక సాంగ్ గురించి అంటే ఒక మాట చెప్పారు, యెహోవా నా కాపరి సాంగ్ కూడా రాశారు అని. యెహోవా నా కాపరి కూడా చెప్పారు. నాకు అప్పుడే యెహోవా నా కాపరి అనే సాంగ్ నిజంగానే నా కాపరి కదా, నేను ఒక ఈ 23 కీర్తన గురించి సాంగ్ రాద్దామని ఆలోచన వచ్చి అప్పుడే రాసుకున్నాను. యెహోవా నా కాపరి నాకేమీ కొదవలేదులే, యెహోవా నా కాపరి నాకేమీ కొదవలేదులే, అడగమన్నాడు యేసు అడగమన్నాడు, అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. ఇది ఫస్ట్ చరణము. రెండవది, సింహపు పిల్లలైన ఆకలితో ఉండును, నా యేసును నమ్మిన నాకు గిన్నె నిండి పొర్లును. మూడవది, గాఢాంధకారంలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. మూడు చరణాలు, యెహోవా నా కాపరి నాకేమీ కొదవలేదులే. అంత్యప్రాస వాడాను, చూన్ కూడా కట్టుకున్నాను. అంటే ఇంతకు ముందు ఒకటి రాసిన గానీ దానికి ఏ ప్రాస వాడలేదు, ఇంత కరెక్ట్ గా రాలేదు. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా రాశాను. అమృతరాజు గారు ఉన్నారు, సునీల్ అమృతరాజు గారు. ఈ వారం రోజుల్లో ఏం నేర్చుకున్నారు, అలాగే మీరు రాసిన ఒక రెండు లైన్లు చదివి దాంట్లో ప్రాస్ ఏది అనుప్రాస్ ఏది అంచప్రాస్ ఏది అది కూడా చెప్పండి. మొట్టమొదట ప్రాస గురించి 4 అక్షరాల మీద ప్రాస అనుప్రాస అంచప్రాస రాసిన మొట్టమొదటి చదువుతానండి. వికాసం, వినోదం, వివేకము, వివాహం, ఇందులో వి
అనుప్రాసం. ఓకే, రెండవది ప్రాస, కొలువులు, విలువలు, సులువులు, పలవులు. ఏమండి? ఓకే, తర్వాత అంచప్రాస, అతుకులు, బతుకులు, గతుకులు, గోత్రికులు. ఓకే సార్, ఇప్పుడు లు ఒకటి, మూ ఒకటి, అంత్యప్రాస మనం పెద్ద కష్టపడింది ఏముండదు దాంట్లో. లు గాని మూ గాని సాధారణంగా ప్రతి దాంట్లోనూ ఉంటాయి ఎండింగ్ లో. తెలుగు తెలుగు భాష విధానమే అది. అది తెలుగు భాషలో ఉండే దాంట్లో సాధారణంగానే ఉంటాయి. అయితే అంత్యప్రాసగా తీసుకుని కన్నా ఇంకా కొంచెం కఠినంగా వేరే అక్షరాన్ని ఏమన్నా తీసుకోగలిగితే అప్పుడు మనం పడ్డ కష్టం ఏంటనే దాంట్లో బయటపడుతుంది. మీ మొదటి రెండు పార్ట్లు బాగున్నాయి, ఇది అనుప్రాస బాగుంది, ప్రాస బాగుంది. అంత్యప్రాసకి వచ్చేసరికల్లా మీరు ఎక్కువ శ్రమ తీసుకోలేదు, తొందరగా ఫినిష్ చేశారు. తర్వాత ఇంకోటి చదువుతాను. చెప్పండి. అందము, అందము, దందము, బంధము, చందము. దీంట్లో ఏ ప్రాస వాడారు? అంచప్రాసే వాడి. లేదు, ప్రాస ప్రాస అనుప్రాస కూడా ఉంది. సున్నాలనే చూసుకోండి, ఉన్నాయండి. మరి చెప్పలే, అది అది ఇప్పుడు దాంట్లో బరువైంది. అదే ఇప్పుడు అలా కాదు, మీరు ఈ అంచప్రాస గురించి మీరు నేను చెప్పిన దాన్ని ఇప్పుడు కొంత అబ్జెక్షన్ చెప్పారు కదా. కామన్ కాదు రాజుగారు, అబ్జెక్షన్ కాదు ఇది. ఏంటంటే డూ మూ ఊ ఉల్లు ఈ అక్షరాలు తెలుగులో ప్రతి పదానికి ఉంటాయి. అన్నము, మూ ఉంది అక్కడ, మనం రోజు వాడుకునే మాట అందము. ప్రతి దాంట్లోనూ మూ ఉంటది, లూ ఉంటది, డూ ఉంటది, ఈ అనమాట. అందుకని మనం ఏమంటామంటే ప్రథమా విభక్తి. ఆ ప్రథమా విభక్తి ప్రత్యయాలు అవి. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు రాసిన దాన్ని మీరు ఇప్పుడు చెప్పిన అంత్యప్రాస కన్నా ప్రాధాన్యమైంది ఏంటంటే దాంట్లో అనుప్రాస. ఎందుకంటే సున్నాతో కూడిన అక్షరాలు రాశారు మీరు, అవి బాగున్నాయి. అందము, డెందము, బంధము, ఇంకోటి ఏంటి, చందము. చందము ఓకే, అందము, చందము, బంధము, డెందము బాగున్నాయి, సూపర్ అండి. అది చాలా బాగుంది. ఈ ఈ క్లాసు, ఈ వర్క్షాప్ మీకు ఏమైనా ఉపయోగపడిందా? ఉపయోగపడింది సార్. ఇంకా మరి ఇంకా నేర్చుకోవాల్సిన లోతులకు వెళ్ళాలి అనే ఆశ అనేది ఉంది. ఇంకా ఫుల్ స్టాప్ అయితే పెట్టలేదు మనం, కాబట్టి ఉంది, ఛాన్స్ ఉంది. అయితే ఒక చరణం ఒకటి రాశానండి. చెప్పండి చెప్పండి. ఓ ఏసా, నీతో నడవాలని, నీలా నీలో ఎదగాలని నా ఆశ. ఓకే. ఈ లోకాశలు చూశా, మోసపోయా, ఇదే నా ఘోష. ప్రభు చేర్చుకోవా నీ సన్నిధి. ఇది అక్కడ అంటే శ్వాస ఉంది కదా. అవునండి, శ్వాస ఉంది కదా, శ్వాసం తీసుకొచ్చి అక్కడ చోటు పెట్టండి. అక్కడ పెట్టాను, బ్రాకెట్ లో రాశాను. అదే అండి. ఆ తర్వాత అండి, తర్వాత అయ్యారు ఇంకొక మాట. అవనిలో ఆపద, అవనిలో ఆపదలు ఆవరించిన ఆశ్రయమిచ్చి ఆదుకున్నావు, ఆశ్రయమిచ్చి ఆదుకున్నావు. ఏలోక ఆశలపై ఈర్ష, పరలోక లోకంపై ఆశ కలిగించాం. ఓకే ఓకే ఓకే. లాస్ట్ టైం శాలిం ఇజ్రాయల్ గారు ఒక అసైన్మెంట్ ఇచ్చారు మన గ్రూప్ లో. ఆయన అక్షరాల గురించి ఒక పల్లవి రాసి ఆ కింద ఊళ్ళతో వచ్చేలా రాయమని చెప్పిచ్చారు. ఇప్పుడు మీరు చేసే పని ఇంచుమించుగా దానికి సమానంగా సరిపోయింది. సూపర్ సూపర్. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను, నీ సువార్త తప్ప. శేష జీవితం నా, నీ నామ ప్రకటన నా శ్వాస.
దట్ ఈస్ ద కంక్లూజన్ దట్ ఈస్ ద కంక్లూజన్ బాగుంది బాగుంది వెరీ నైస్ అండి మీ దగ్గర ఒరిజినల్ గానే మీకు కొంచెం ఈ సాహిత్యపు గోపాలింపులు ఉన్నాయి మీ దగ్గర దానివల్ల కొంచెం మంచి మంచి పదాలను మీరు ఎంచుతూ రాస్తున్నారు బాగుంది కొనసాగించండి ముందుకి చాలా మంచి పాటలు వస్తాయి మీ ద్వారా సునీల్ గారు మీరు చేస్తారా సునీల్ గారు మాట్లాడతారా ఈ వారం రోజుల్లో మీకేమి దొరికింది అలాగే మీరు రాసిన ఇప్పుడు ఈ వారం రోజు రాసిన రెండు లైన్స్ ఏమైనా ఏసే నామానికి వందనాలండి రాజేష్ గారికి శాలిం గారికి కూడా వందనాలు నేను ఈ ఈ వీక్ లో నేను సరిగా అటెండ్ అవ్వలేకపోయాను పాస్ గారు ఎందుకంటే 2 to 10 నా టైమింగ్స్ మాట ఈ షిఫ్ట్లో ఉన్నాను అందులో ఒక 10 రోజులు మిస్ అయ్యాను ఈ వీక్లో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే నా సాంగ్ రిలీజ్ అవ్వడం ఆ తర్వాత అఖిల్ అండ్ అమృత సాంగ్ కూడా రిలీజ్ అవ్వడం అనేది గొప్ప విషయం లాస్ట్ టైం మేమేదైతే మిస్ అయ్యాం ఫస్ట్ ఫేజ్లోని దాన్ని రివ్యూ చేసుకోవడానికి సెకండ్ థర్డ్ ఫేజ్ అనేది మాకు చాలా ఉపయోగపడింది అదే రాజేష్ గారు సబ్జెక్టు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే చెప్పారో మీరు కూడా అది మేము కొన్ని సామ్యంలో ఏమైందంటే మిస్ అయ్యాం అంటే కొంచెం చెదిరింది అది రాసుకున్నప్పుడు కూడా కొంచెం చెదిరింది అదేంటంటే ఇప్పుడు కొంచెం దాని మీద ఒక 10% గ్రిప్ సాధించడానికి ఈ ఫేస్ అనేది మాకు చాలా ఉపయోగపడింది ఈ ప్రాస కోసం ఇంతకుముందు ఏంటంటే ప్రాస అనే మాట మాట్లాడే ముందు ఏంటంటే పుస్తకం చూడవలసి వచ్చేది అణుప్రాస ప్రాస అంతిప్రాస అనేది మూడు లైన్గా చూడకుండా చెప్పగలిగే పరిస్థితికి వచ్చాం మూడు మాటలు రాయడం అనేది తర్వాత ఈ మాత్రం ప్రాక్టీస్ అయితే నెక్స్ట్ టైం ఓన్గా మీరు బాగా ఈ పదాలను వాడగలుగుతారు ఆ తర్వాత ఈ వీక్లోని మాకు ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో కుర్రవాళ్ళు చిన్న చిన్న కుర్రవాళ్ళు ఎవరు అఖిల్ చంద్ అండ్ జోయల్ మాథ్యూస్ అండ్ మన శామ్యుయల్ వీళ్ళందరితో కూడా నేను ఎక్కువసేపు మాట్లాడాను వాళ్ళు శామ్యుయల్ నాకు ఫోన్ చేశాడు శామ్యుయల్ నాకు లాస్ట్ 20 ఇయర్స్ నుంచి బాగా తెలుసు తమ్ముడు చాలా మంచి తమ్ముడు చాలా కష్టపడి వచ్చాడు అలాగే జోయల్ మాథ్యూస్తో కూడా ఒక 1 అవర్ మాట్లాడాను అఖిల్ చంద్తో మాట్లాడాను మంచి మంచి విషయాలు షేర్ చేసుకున్నాం అందరం కూడా ఇంకా మా మధ్యన బాండింగ్ ఏర్పడింది ఏజ్ గ్రూప్ అంతా సెట్ అయిపోయారు మేడం లేదు సార్ పాస్ గారు ఆ ఏజ్ గ్రూప్ నాలో సగం ఏజ్ గ్రూప్ వాళ్ళకి అఖిల్ చంద్ నాకంట ఒక 20 ఇయర్స్ చిన్న ఉంటాడండి వీళ్ళందరూ అదే వేవ్ లెంగ్త్ కలిసి ఉంటుందండి మీది మీ అందరూ వేవ్ లెంగ్త్ కలిసి ఉంటుంది అయితే వీళ్ళందరితో బాగా మాట్లాడవలసి వచ్చింది అయితే స్పెషల్ రిక్వెస్ట్ సార్ పాస్ గారు శాలేం గారు చెప్పండి సార్ అంటే ఈ లిరికల్ వర్క్ షాప్ నుంచి పిల్లలతో మాట్లాడిన తర్వాత అందరూ కలిపి లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీ సన్నిధిలో అదే మీ యొక్క చర్చ్లో ఉండి చర్చిలోనూ ఒక గెట్ టుగెదర్ మన పాటలే మనం పాడుకొని మనం రాసిన మనం చేసుకొని ఒక రాగలో ఒక మీటింగ్ లో పెట్టుకోవాలని ఒక రిక్వెస్ట్ మీకు మేరీ గారు చప్పట్లు మీద చప్పట్లు కొట్టేస్తారు అంటే ఈ లాక్డౌన్ కరోనా ప్రాబ్లం అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు వస్తారు పిల్లలు రావడానికి రెడీగా ఉన్నారు నేను మీటింగ్ పెడితే భారీ ఖర్చు ఉంటుంది నాకు చెప్పింది కొట్టే చప్పట్ల యొక్క అర్థం అదే మొత్తం స్పాన్సర్ నేనే చేస్తాను అన్నట్టు కొడుతున్నారు అండి చప్పట్లు ఈ కరోనా తాలూకా ఈ యొక్క ఇదంతా వ్యాక్సినేషన్ వచ్చేటప్పటికి మనం ఒక 10 ఫేజ్లు అయిపోతాయండి ఇప్పుడు 3 అయిపోయి ఇంకో 6 7 అయిపోతే 10 కంప్లీట్ అయిపోతాయి అప్పుడు సుమారుగా ఇప్పుడు లాస్ట్ 3 ఫేజెస్ కలిపి ఓవరాల్ గా యావరేజ్ గా ఒక 40-50 మెంబర్స్ అయ్యారు అప్పటికే 200 మెంబర్స్ అయిపోతారు కనుక ఖర్చు కూడా ఆ రేంజ్ లోనే ఉంటది కానీ మీరు దానికోసం ఏమాత్రం భయపడేవారు కాదు కాబట్టి దానికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ప్రోగ్రామ్ అయితే చేస్తే బాగుంటది నా ఆశ అంటే యాక్చువల్గా అండి ఆ సండే స్కూల్ మేము స్టార్ట్ చేసేటప్పుడే ఆ సండే స్కూల్ పిల్లలు చూపిస్తున్న హోంవర్క్ చూసి ఆశ్చర్యపోయి ఇవన్నీ గోడలకు డిస్ప్లే చేసి అందరిని పిలిస్తే బాగుండు ఒక సైన్స్ ఫెయిర్ లాగా చేద్దాం అనిపించింది అనుకున్నా అప్పుడు నవంబర్ లోనో డిసెంబర్ లోనో కరోనా గొడవ అయిపోతుంది పెద్ద స్కూల్ ఒకటి తీసేసుకుందాం అద్దెకి లేకపోతే తీసేసుకుని దుబాయ్ నుండి ఖత్తర్ నుంచి పిల్లలందరినీ రప్పించేద్దాం సూట్ కేసు వేసుకుని వచ్చేస్తారు వాళ్ళ హోంవర్క్లు వాళ్ళు బట్టలు కట్టి వాళ్ళ హోంవర్క్ ఎక్కువ అనమాట అవన్నీ ప్రతి రూమ్ లో డిస్ప్లే చేద్దాం అనేసి ఆశపడ్డాను సార్ దానికి ఒక 8 లక్షల రూపాయలు బడ్జెట్ వేసుకున్నాం అనమాట 8 లాక్స్ అవుద్దని అంటే వాళ్ళ ప్రయాణం ఛార్జీలు వాళ్ళు కట్టుకుని రాగా ఇక్కడ నేను
ఏర్పాటు చేయడానికి, వాళ్ళు ఫుడ్ ఏర్పాటు చేయడానికి, అన్ని హోస్టల్ 8 lakhs అవుతుందని కూడా దానికి రెడీ అయ్యాను కూడా, ఎలాగ సమకూర్చుకోవాలి కూడా ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి మరి దేవుడు మనకి ఇంకా దారి తెలవలేదు కదా. అప్పుడేంటంటే ఎన్ని చేయాలి, నేను సండే స్కూల్ పిల్లలకు చేయాలి, లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ రైటర్స్ కి చేయాలి, సంగీతం పిల్లలకి చేయాలి, పెద్దలకు చేయాలి, టీచర్ ట్రైనింగ్ చేయాలి, గిటార్ కీబోర్డ్ చేయాలి, మొత్తం చర్చ్ మెంబర్స్ ఆరు గ్రూపులు చేయాలి సార్. ఆశగల ప్రాణాన్ని దేవుడు మేల్చొత్తుపరుస్తాడని చెప్తారు. తర్వాత ఇది మా చర్చ్, ఇది ఫ్యామిలీ ప్రేయర్స్ ఎన్నో ఫ్యామిలీ ప్రేయర్స్ అవన్నీ కూడా చేయాలి. అది కేవలం చర్చ్ మెంబర్సే కదండి, బయట వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు అప్పుడు, డిఫరెంట్ చర్చెస్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. కాబట్టి అలా కనీసం 7 రకాల మీటింగ్స్ చేయాలన్నమాట. ఒకటి చేసి ఇంకోటి ఒకరైనా నాకు ఇష్టం లేదు, మరి చూసుకోండి అన్ని చేయాలి. ఓకే, మరి కొంతమంది ఉండిపోయారు, ఫీడ్బ్యాక్ అయిపోయారు, రాజుగారు అయిపోయారు. తర్వాత ఇంకెవరు ఉన్నారు, శామ్యుయెల్ సుకుమార్ చెప్తారా ఏమైనా? నేను ఈ యొక్క లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ రావడం నాకు నిజంగా చాలా ఆశీర్వాదకరం అని నేను తలుస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా పాటలు రాయడం అనేది అలవాటుగా ఉంది, కానీ ఆ పాటలో ఉన్న మెలకువలు, ఆ పాటలో ప్రాస ఉంటుందని, లేకపోతే అవి కొన్ని పద్ధతులు ఉంటాయని ఈ క్లాస్ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. రాజేష్ గారు నిజంగా ఆయన చెప్తున్న క్లాసులు, నేను చిన్నప్పటి నుంచి క్లాసులు సరిగా ఏవి వినలేదండి, స్కూల్ 10th class వరకు ఎప్పుడు నేను క్లాసులు సరిగా వినలేదు. ఏ క్లాసులు అంటే మీటింగ్ జూమ్ మీటింగ్లు కూడా మా చర్చిలో తప్ప మిగతావేవి కూడా నేను కొద్దిగా యాక్సెప్ట్ చేయను, వెళ్ళను కూడా. నాకెందుకో శాలేమన్ అంటే నాకు చిన్న అంటే కొన్ని సంవత్సరాల 15 సంవత్సరాల నుంచి అన్నీ నాకు తెలుసు, ఆయన పాటలు కానీ, ఆయన చేస్తున్న చిన్నపిల్లల సీడీల విషయాల్లో కానీ, ఆ డబ్బింగ్ విషయాలు, అన్ని రికార్డింగ్ స్టైల్స్ అన్నీ నేను తెలుసు, అన్నీ కొద్ది దగ్గర నుండి చూసాను, దేవుడు అది అన్నీ తెచ్చాడు. అన్ని గురించి, నా గురించి అన్ని తెలియకపోయినా అన్ని గురించి నాకు అంత బాగా తెలుసు. ఆయన్ని కొద్దిగా ఒక రోల్ మోడల్ సేవకుడిగా కూడా నేను చూస్తాను. ఆయన పరిశుద్ధ పండుగలని ఒక హన్నక్క పెట్టేవారు, దానికి ఆయన వాక్యం చెప్పడానికి వచ్చేవారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు కానీ వాక్యాలు కానీ ఇప్పటికీ నేను నా దగ్గర ఉంటాయి. ఆ పరిచయం బట్టి అన్న ఇలా పెట్టారని చెప్పి చాలా సంతోషించి ఫోన్ చేసినప్పుడు ఎంతగానో ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. రావడం వల్ల నాకు ఎంత అంటే పాత పాటలు నేను చాలా దగ్గర ఒక 80 అలాంటి పాటలు రాసుంటానేమో. ఆ రాసినప్పటికీ కూడా నాకు అందులో ఏంటేంటో నాకు తెలియదు, కానీ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాటలు పని తిరిగి చూసుకుంటే నాకు అద్భుతమైన ఆశ్చర్యం కలిగింది. పెద్ద పెద్దవారు చెప్పడం కానీ ఏ తలాంపు తలాంతు విద్య లేకపోయినా దేవుడు ఇలాంటి తలాంతు ఇచ్చాడే, మట్టి పాత్రలో మహిమేశ్వరే నింపినట్లుగా అని నేను దేవుడిని ఎంతగానో స్తుతించాను. పక్క నుంచి నా భార్య కూడా విని చాలా ఆనందిస్తుంది, చాలా బాగున్నాయండి క్లాసులు అని చెప్పి ఆమె కూడా ఒక పాట రాసింది, దానికి ఒక ట్యూన్ చేసి అది యూట్యూబ్లో కూడా పెట్టాను. అయితే దేవుడు చిన్నప్పటి నుంచి ఈ తలంపు అయితే ఇచ్చాడు, స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని కవితల్లా రాయడం చేసేవన్నీ, అది ఏదో సరదాగా అనుకునేవాడిని, కానీ కృపావరం నాకు ఇచ్చాడు అనేది కొంతకాలానికి తెలుసుకున్నాను. దాన్ని బట్టి ఇప్పటి వరకు అయితే సీడీ చేయలేదు, చిల్డ్రన్ సీడీ చేశానండి, టాయ్స్ ఆఫ్ న్యూ జనరేషన్ అని ఒక సండే స్కూల్ పాటలు ఒక 12 పాటలు రికార్డింగ్ చేశాను, కానీ బయటకు అయితే నేను అది ఇవ్వలేకపోయినా. ఒక యూట్యూబ్లో మొన్నే ఒక 2 పాటలు నేను పెట్టాను. అయితే ఈ క్లాసు విని తర్వాత అయ్యగారు చెప్పిన మొన్న బుధవారం నాడు అసైన్మెంట్ ఇచ్చారు, ఇది మీరు చెయ్యండి అని, లక్ష్మీవరం ప్రార్థన వల్ల నేను అది చెప్పలేకపోయాను. అక్కడ నేను రాసుకున్నవి ఏమిటి అని అంటే, ఒకటి కొన్ని మాటలు రాశాను, అది పాటగా చేయలేదు, కానీ అంత్య దినమున అంబర వీధిలో ఆరంభించిన క్రీస్తు
అంతిమ యుద్ధం అంటే ఇది కాన్సెప్ట్ రెండవ రాకడ గురించి ఆ తలంపును బట్టి రాసిన మాటలు ఇవి. అబ్బుర పడకు అదురును గగన ఏదో రాశాను, అదురును గగనము మేఘము మొత్తం రాశాను. బోరల శబ్దముతో ధరణిలో అరుపులు ఇది రాశాను సార్. ఇది తర్వాత కొన్ని మాటలు ఉన్నాయి, తర్వాత వీలేదు దేవుడి చిత్తం అయితే తర్వాత నేను ఇందులో పెడతానండి. ఇది నేను దేనికి రాశానంటే అనుప్రాసాన్ని నేను రాశానండి, అది కరెక్టో కాదో అని పాస్టర్ గారు చెప్పాలంటే అది ఒక్కటే కొద్దిగా ఇది అయింది. తర్వాత సార్ ఓకే, తర్వాత ఇంకొకటి అంత్యప్రాసం అయితే చేశాను సార్. అది గోత్రం నన్ను అంటే గోత్రం అని ముందు యెహోవాని పెట్టాను, కాకపోతే ఇజ్రాయెల్ని పెట్టాను, కానీ కాకపోతే అక్కడ అది సెట్ అవ్వట్లేదేమని నేను దాన్ని కొట్టేసి గోత్రం అని పెట్టిన తర్వాత రాస్తాను సార్. ఏదైనా లాస్ట్లో గోత్రం, తర్వాత నన్ను దృష్టించెను ఆయన నేత్రం, సదపాడరే యేసయ్యకు స్తోత్రం, ఇలా పాపికి ఆయన రక్షణ వస్త్రం. స్తోత్రం ఆఖరికి తీసిరండి సార్. స్తోత్రం స్తోత్రం లైన్ ని ఆఖరికి తీసిరండి. ఓకే సార్. ఇలా పాపికి యేసయ్య రక్షణ వస్త్రం, సదపాడరే యేసయ్యకు సదపాడరే స్తోత్రం. అది బాగుంటది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, రైట్ సార్, థ్యాంక్ యూ. నా బాధే గాదగా గాత్రం అని కొద్దిగా రాసమల్లి ఆప్షన్ సార్, కొద్దిగా సార్ పరిస్థితులు బట్టి తర్వాత పూర్తి చేసి అది పంపిస్తాను సార్. నేనైతే నిజంగా బ్లెస్ అయ్యాను సార్. నేను మొన్న ఒకసారి ఒక మీరు నిన్న వేసిన పాటని ఐఎమ్ సారీ లార్డ్ అది నేను మామూలు పాడుకుంటాను, ఒక యూత్ మీటింగ్ లో విన్నాను. మా అబ్బాయి కూడా వెనక నుంచి పాడతాడు, మీరు నిన్న వేసినప్పుడు ఆడు కూడా వెనక నుంచి పాడుతున్నాడు ఆ డాడీ ఐఎమ్ సారీ లార్డ్ అని. అంటే ఆడికి ఎప్పుడైనా ఇది తప్పు చేస్తున్నప్పుడు ఆ మాట గుర్తు చేస్తూ ఉంటాను, వాడు దాంతో సారీ లార్డ్ అని చెప్తూ ఉంటాడు. అయితే ఒక తమ్ముడిని అడిగాను, ఇది ఎవరు రాశారమ్మా, చాలా బాగుంది ఇది లిరిక్ చాలా అద్భుతంగా రాశారన్నప్పుడు, వాళ్ళు ఎవరో హైదరాబాద్ అన్న ఒక టీం ఉంది, పెద్ద టీము వాళ్ళు రాశారన్నారనమాట. నాకు ఆ టీములు ఎలా రాస్తుంటారో అని నాకు అనిపించింది. కానీ నేను మీరు చెప్పిన తర్వాత నిజంగా ఆ పాట గురించి నేను ఒక 6 నెలల క్రితం అడిగానండి, ఒక 6 నెలలు అవుతుంది. ఎక్కువ చెప్పండి సార్, ఎక్కువ చెప్పండి. 8 నెలలు అవుతుంది సార్, ఆ 8 నెలల్లో నేను నిరీక్షించని ఎప్పుడు సక్సెస్ చేయలేదు. కానీ నిన్న మీరు చెప్పడం అనేది అంత పెద్ద, కొన్ని 1000 పాటలు రాసి కూడా ఒక సామాన్యమైన వ్యక్తిలాగా అంటే గర్వం కానీ అత్యం కానీ లేదు. అంటే ఇక్కడ మేము నేర్చుకునేది ఏంటంటే తర్వాత పిల్లలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎదిగిన కొలది ఒదిగి ఉండాలి తప్ప, ఒక్క పాట 2 పాటలు ఫేమస్ అయిపోయి 4 లైక్లు కొట్టి ఎంతమంది సబ్స్క్రైబర్ అయిపోయారని చెప్పి మనం అత్తించేవారంగా ఉంటాం. మీరు ఇంకా ఒక మాట చెప్పారు, నేను 8 పాటలు రాసినా సరే పాట నాది కాదు, అంటే నా పేరు కనబడకూడదని మీరు చెప్పిన ఆ మాట నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నిజంగా నేను ధన్యుడండి. పైసలో చాలా మందికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు సామ్, గాడ్ బ్లెస్ యు. నిన్న మీ గురించి అన్న, ఈ యొక్క దీని గురించి ఒక చిన్నది అన్నకి నేను పంపించాను అన్న. పాడమంటారు అది? పాడండి. అంటే అది అంటే అందరూ దేవుని గురించి రాస్తున్నారు, అయితే నేను కేవలం ఈ సదస్సు గురించి అంటే ఈ వర్క్షాప్ గురించి నేను రాశానండి. అది కొద్దిగా ముందు మామూలు చెప్పేస్తానండి కవితలాగా, తర్వాత పాడతాను. అక్షరాల అల్లికలు నవరచేతల పరిచయాలు, అక్షరాల అల్లికలు నవ రచయితల పరిచయాలు, షాలేము బడిలో తాతపూడి ప్రజ్ఞా పాఠవాలు, మన షాలేము బడిలో తాతపూడి ప్రజ్ఞా పాఠవాలు, క్రైస్తవ సాహిత్యం యువ కిరణాలు, మహర్షి సరిగమలతో స్తుతిగానాలు. తర్వాత ఇస్రాయేలు అంటే షాలేము గారిని ఫస్ట్ పాయింట్ వచ్చింది కానీ తర్వాత ఇస్రాయేలు అని పెట్టాను. ఇస్రాయేలు అక్షర ప్రయోగాలు అని పెట్టి కొద్దిగా దాని దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఆగాను పాస్టర్ గారు. తర్వాత ఇంకొక మాట కూడా నాకు మెదలో తెలియదు ఏంటంటే, పైకము ఆశించని పరమ తండ్రి తనయులు వీరు అని చివరిలో రాసుకున్నాను సార్. అంటే చాలా మంది జూమ్ మీటింగ్ పెడుతున్నారు, వెంటనే దానికి ఒక రుసుము ఉంటుంది. కానీ నిజంగా ఇంతకాలము ఇన్ని చేసినా సరే ఒక్క పైసా గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. లేకపోతే కొంతమంది ఇలాగంటారు, ప్రార్థన చేయండి ఆర్థికంగా బోల్డు ఇవి ఉంటాయని అలా కూడా మాట్లాడతారు. ఇక్కడ కూడా
దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవుడు చిత్తం అయితే ఇలాంటి మాటలు ఉపయోగిస్తారండి. కానీ ఎక్కడ అన్ని విషయంలో గానీ మీ విషయంలో గానీ అది నేను ఎక్కడ కూడా వినలేదు. తర్వాత ఆయన ఎవరు మహర్షి గారిది ఒక్కరోజు అన్న చెప్పిన తర్వాత అది దాంట్లో పాల్గొన్నాం. నిజంగా ఆయన సరిగమలతో అద్భుతంగా ఆ పాటని పాటలు పిల్లలకి బాగా నేర్పిస్తున్నారండి. నిజంగా వాళ్ళందరూ రేపు కాబోయే తరానికి కాబోయే యువకిరణాలే, క్రైస్తవ లోకానికి మంచి రచయితలు అని అవుతారని నేను భావిస్తున్నానండి. సరే ఈ ట్యూన్ పాడేస్తానండి. అక్షరాల అల్లికలు నవరచేతల పరిచయాలు, అక్షరాల అల్లికలు నవరచేతల పరిచయాలు, శాలేము బడిలు తాతపూడి ప్రజ్ఞ పాఠవాలు, మన శాలేము బడిలో తాతపూడి ప్రజ్ఞ పాఠవాలు, క్రైస్తవ సాహిత్య యువకిరణాలు, మహర్షి సరిగమతో స్తుతిగానాలు, క్రైస్తవ సాహిత్య యువకిరణాలు, మహర్షి సరిగమతో స్తుతిగానాలు. సార్ ఇదే సార్, వండర్ఫుల్, బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, బాబులు ఇచ్చాడు మమ్మల్ని. ఏదైతే ఘనపరిచారో ఆ ఘనత అంతా కూడా దేవునికే చెల్లును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సునీల్ గారు చెప్పండి. సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ప్రథమా విభక్తి అన్నారు కదా, నన్ను ఏ విభక్తిలో రాయమంటారు? చిన్న ఎగ్జాంపుల్. విభక్తి కాదండి నేననేది. అవును, ఈ అక్షరాలతో రాసే అంత్యప్రాస అంత బలమైంది కాదు. అచ్చు, వాడండి, వాడొద్దని కాదు, నిషేధించడం లేదు. మీలాంటి వారు ఇంకా బాగా రాయగలరు కాబట్టి టాస్క్ గట్టిగా ఇస్తున్నాం మీకు, అంతే. మంచిదే, అలా కాదు, అంటే ఓ చిన్న ఎగ్జాంపుల్. కాగాని వాగాని రాగాని అంత్యం వచ్చేలాగా ట్రై చేయండి. మళ్ళీ చెప్పండి ఒకసారి. కోడిపెట్లో కా, అదేనండి. రా చెప్పారు, టా కూడా చేయండి. కూడా వాడండి పా. అవి అంత్యప్రాస వచ్చేటట్టు రాయండి, కొంచెం కఠినంగా ఉంటది. అది అలా మీరు రాయగలరు కాబట్టి మీకు చెప్తుంటా ఆ మాట. అలా అలా అంతేనండి, నన్ను రాయమంటే నేను రాయలేను. నేనైతే మాత్రం డూము వెళ్తూనే రాస్తాను. మిమ్మల్ని మీరు డోంట్, అలా కాదు, మిమ్మల్ని మీరు తగ్గించుకుని మాట్లాడుతున్నారు. లేదండి, నిజమే, అది వాస్తవమే. అంటే మీకున్నట్టు ఆ ప్రజ్ఞ నా దగ్గర లేదు. ఇప్పుడు డోంట్ ట్రై అండ్ ట్రై అగైన్ టిల్ యు గెట్ సక్సెస్ అని. ఇప్పుడు మహమ్మద్ గోరి గజని మహమ్మద్ ఎలా చేసాడండి, ఎన్ని సార్లు ఇదయ్యాడు, ఎన్నోసారి లాస్ట్ లో ఒక స్పైడర్ ను చూసి మళ్ళీ. రైట్ సార్, నెక్స్ట్ అండి. సునీల్ గారు ఏదో చెప్పబోయారు. అదే చెప్పబోతున్నా. సునీల్ గారు ఏంటండి? ఆస్కర్ తమ్ముడు శాల్యూల్ ఉన్నాడు కదా, ఆయన చాలా పెద్ద సాక్షి సార్ మన శాల్యూల్ ది. నాకు మేమందరం కలిపి ఒక క్వైరీ చేసేటప్పుడు మేమందరం అప్పుడు తమ్ముడు చేపల పరిచి మాకు టీలు అందించిన దగ్గర నుంచి ఈ రోజు నాడు దైవ సేవకుడు అయినంత వరకు మధ్యలో చాలా పెద్దది ఉంది. ఎప్పుడు చెప్పారు మీరు ఈయన గురించి? ఈయన గురించి కాదండి, ఈయన గురించి కాదు, వేరే వాళ్ళ కోసం. ఈయన ఏంటంటే మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే రెహమాన్ స్టాండర్డ్ వాళ్ళందరి దగ్గర పనిచేసాడండి. ఈయన మంచి ప్యాడ్స్ వాయిస్తాడండి, చాలా మంచి ప్యాడ్స్ వాయిస్తాడు. మేము చేసినటువంటి చాలా మీటింగ్స్ లో తమ్ముడు రిధమ్స్ వాయించేవాడు. అందులో అందులో బోర్డు సంపాదించండి, చెప్పాలంటే డైలీకి ఏది లేదన్నా 3,000-4,000 రూపాయలు సంపాదించవచ్చు. అవన్నీ వదిలేసి కేవలం ఏంటంటే సేవ కోసం వచ్చి పాస్టర్ గారుగా ఒక సేవ చేస్తున్నాడు, బ్రహ్మాండమైన సేవ చేస్తున్నాడు. గొప్ప పని చేస్తున్నాడు ఆయన, చేస్తున్నాడు. అంటే గొప్పదేదో ఆయనకి కరెక్ట్ గా తెలిసింది ఆయనకి. అదండి, అదే గొప్పది కదా. ఆయన ఎప్పుడైనా మనం ఛాన్స్ ఇస్తే మంచి, చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి అబ్బాయి.
వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ. ఆయన గురించి మంచి సాక్షి చెప్పారు మీరు. నెక్స్ట్ ఇంకోవరకు సమయంతో, ఎందుకంటే మనం ఇంకా కొంతమంది ఉన్నారు, టైం అయిపోతుంది. అర్చన గారు చేయొస్తున్నారండి. అర్చన గారు మాట్లాడనమ్మా. అందరికి ప్రైజ్ రాజ్. నేను ఈ వారంలో ఎక్కువ రోజులు అటెండ్ అవ్వలేదు, అయినా కానీ యూట్యూబ్ ని ఫాలో అవుతున్నాను. కొంచెం నా నెట్ తక్కువగా ఉండడం వల్ల నేను వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. ఇంతకు ముందు నాకు ప్రాస గురించి తెలుసు, అంత్రాస అంతప్రాస ఏం తెలియదు. ఓన్లీ ప్రాస ఒక్కటే తెలుసు, అంటే లెటర్, సెకండ్ లెటర్ ఒకటే ప్రాస అనే విషయం తెలుసు అంతే. అది పాటలో యూజ్ చేస్తారు, సెకండ్ లైన్ లో యూజ్ చేస్తారు అన్నంత వరకే తెలుసు. ఇంతకు ముందు పాట రాసినప్పుడు నేను ప్రాస ఉపయోగించి రాయలేదు పాట, కానీ నాకు ప్రాస ఉపయోగించి పాట రాయాలని కొంచెం ఇష్టం కలిగింది అనమాట. ఎందుకంటే పాట అందంగా ఉంటది, బాగుంటది అని చెప్పేసి వినటానికి అని. కానీ ఈ 1 వీక్ రాజేష్ గారు చాలా చక్కగా వివరించారనమాట, నాకు బాగా అర్థమైంది. అనుప్రాస, ప్రాస, అంత్యప్రాస పాటలో మనం గుర్తించడానికి అంత క్లియర్ గా బాగా చెప్పారు రాజేష్ గారు. వందనాలండి రాజేష్ గారు, ప్రత్యేకమైన వందనాలు మీకు. నా 4 వర్డ్స్ రాయమని చెప్పారు కదా రాజేష్ గారు. అనుప్రాస, అంత్యప్రాస, ప్రాస 3 వర్డ్ లో వచ్చేటట్టుగా రాశాను. మరి అది కరెక్ట్ రాంగ్ నాకు తెలియటం లేదు రాజేష్ గారు, మీరు చెప్పండి. ప్రలాపించువాడు, బలి అయినవాడు, బలము గలవాడు, ఫలింపచేయువాడు. దాన్ని మీరు ఏమనుకుంటున్నారు? ఏ ప్రాసని భావిస్తారు? అనుప్రాస, ఓకే. నెక్స్ట్ ప్రాస వచ్చేసి లా ఉపయోగించాను, అన్నిటికి లా లీ అలా వచ్చేసింది. లాస్ట్ లో డూ అంత్యప్రాసకి. ఓకే చెప్పండి చెప్పండి. ప్రలాపించువాడు, బలి అయిన వాడు, బలము గలవాడు, ఫలింప చేయువాడు. ఓకే, ప్రాస ఉంది, అనుప్రాస ఉంది, అంత్యప్రాస ఉంది దాంట్లో, అంతే కదండి మీరు చెప్పదలుచుకున్నది? రైట్, ఓకే. అది మీరేమైందంటే ఆ ప్రాసలో స్వేచ్ఛగా రాశారు. మీరు సాధారణంగా ఏం చేస్తారంటే ప్రాస తీసుకున్నప్పుడు అక్షరాన్నే తీసుకుంటూ ఉంటారు, మీరు స్వేచ్ఛా ప్రాసగా వాడారు వాటిని, పర్వాలేదు, తప్పేం లేదు. సిద్ధాంతపరంగా ఇట్స్ కరెక్ట్ అమ్మా, మంచిదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రవి గారా, చెప్పండి చెప్పండి. రాజేష్ చెప్పండి చెప్పండి. ప్రాసతో ఒక చిన్న టూ, మీరు నిన్న రాయమని చెప్పారు కదా, చెప్పండి చెప్పండి. యోబుది తీసుకున్నారు రాజేష్ గారు. ఎన్ని ఆవేదనలైనా ఎంత మంది దూషించినను, ఏది నా స్థితిగతి అయినా విడువక నిన్ను స్తుతిస్తాను. అనుప్రాస, ప్రాస, అంతప్రాస వచ్చేటట్టుగా రాశాను. ఓకే అండి, బాగుంది. విడువక అన్న చోట మరి మొదట అక్షరం అనుప్రాస ఎలాగ సూట్ అయింది అనుకున్నారు మీరు, చెప్తారా? చివరి లైన్ లో మీరు విడువక అనే పదాన్ని వాడారు కదా, మొదట అన్ని కూడా ఎన్ని అనే మాటలో ఏ వాడారు, విడువకలో వా ఉంది, దీనికి దానికి అనుప్రాస ఎలా చెల్లిందో మీరు వివరణ చేయగలరా? చెల్లిందా చెల్లలేదా? చెల్లలేదు. అయితే మారుస్తారా ఆ పదాన్ని, ఏమన్నా మారుస్తారా? ఏమండి, ఓకే ఓకే, ప్రయత్నించండి, పర్వాలేదు. ఒక ఇంకో రకంగా చెప్తాను, ఏలో ఏకి వాకి కూడా ప్రాస ఉంది, మీరు రాసింది చెల్లుతుంది. ఏమండి, కాబట్టి కరెక్టే అది. మంచిదమ్మా, ఆల్ ద బెస్ట్ అండి.
నెక్స్ట్ ఎవరు ఇంకా రవి గారు సార్ ఈ క్లాసు మీకు ఏమన్నా ఉపయోగకరంగా ఉందా మీ టైం వేస్ట్ చేసిందా దాని గురించి రెండు మాటలు చెప్పండి అలాగే మీరు ఏదన్నా రాసి ఉంటే అది మాకు వినిపించండి సార్ చాలా బాగా ఉపయోగపడింది సార్ ఈ క్లాస్ నాకు దీంట్లో ఒక క్రిస్మస్ పాట ఒక పెళ్లి పాట ఒక సండే స్కూల్ పాట మూడు పాటలు రాశానండి మొదలుపెట్టి సార్ మీరైతే రవి గారు మీ ఫోన్ కొంచెం అడ్డుగా పెట్టండి తిప్పండి ఫోన్ అది వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ సార్ చాలా మంచి అవకాశం ఇచ్చారు ఇందాక చాలా పాస్టర్స్ గారు బ్రదర్స్ మాట్లాడారు రుచి ఏమీ లేకుండా చాలా ఉన్నతమైన సబ్జెక్ట్ ని మాకన్నీ ఇప్పటి నుంచో మెలకువలు తెలుసుకోవాలి అని నేను పెట్టాను అవినని అడుగుతూ ఉండేవాడిని ఆయనకి ఏదో తెలిసిన నాకు కూడా పెద్దగా తెలీదు అని చెప్పేసి సాలెం ఇజ్రాయెల్ గారిని మరి పరిచయం చేశారు వాట్సాప్ ద్వారా నిజంగా చాలా టెన్షన్ గా అటెండ్ అవుతున్నాను సార్ నేను క్లాస్ కి బయట ఏ పనులు ఉన్నా గానీ ఈవినింగ్ 6 లోపు ముగించుకుని వచ్చి క్లాస్ లో ఉండడం జరుగుతుంది తర్వాత మా మిస్సెస్ కూడా మెటర్నిటీ లీవ్ లో ఉంది నాకు చాలా ప్లస్ అయింది ఆమె వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉంది ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను క్లాస్ లో నేను కాబట్టి చాలా సంతోషం అండి క్రిస్మస్ పాట మీతో కొంచెం కరెక్ట్ చేయించుకున్నాను దాన్ని రికార్డింగ్ కూడా పంపించానండి నిన్న అది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా గ్రూప్ లో పోస్ట్ చేస్తాను సార్ అది తర్వాత ఈ రోజు అదే ప్రాస అనుప్రాస అంత్యప్రాసం మూడు అంటే చూన్ చేసుకోలేదు సార్ మామూలుగా రాశాను ఒకసారి తప్పు అంటే కరెక్ట్ చేయండి నా స్తుతి నీకే నా ప్రతి అడుగులో నా ధ్యాస నీవే నా శ్వాస చివరి వరకు ఇది ప్రాసగా రాశాను సార్ రైట్ అంటారా ప్రాస సార్ నా స్తుతి నీకే నా నా ప్రతి అడుగులో ఎలా అయింది ప్రాస నా స్తుతి నా ప్రతి స్తుతి ప్రతి అలా కాదు రెండవ అక్షరం ప్రాస అవును సార్ లేకపోతే స్తుతి స్తుతి కాదు ఇప్పుడు మీరు మీరు కంగారు పడద్దు మన సూత్ర ప్రకారంగా రెండవ అక్షరం ప్రాస ఇప్పుడు మీరు మొదట నా పెట్టారు కాబట్టి నా స్తుతిలో సాక్వమిస్తే సు అనేది రెండవ అక్షరం అయింది ఓకే అప్పుడు దాని కింద దాంట్లో కూడా ఆ రెండవ అక్షరం సా ఉండాలి ఓకే అప్పుడు ప్రాస అవుతుంది కానీ వాస్తవానికి మీరు రాసింది ప్రాసలోనే రాశారు అది అనుప్రాసలో రాశారు ఓకే సార్ దాన్ని మీరు గుర్తిస్తే చాలు అంతే ఇంకేం లేదు అది నా ధ్యాస నీవే నా శ్వాస నీవే చివరి వరకు అది పద మీరు రాసింది ఏంటంటే పద ప్రాస రాశారు పదాల యొక్క ప్రాస రాశారు శ్వాస ఆశ అవి పద ప్రాస అవుతుంది కానీ సిద్ధాంతంలో మనకు ఉన్న రూల్ ఏంటంటే రెండవ అక్షరం ప్రాస లేకపోతే మొదటి అక్షరం ప్రాస లేదంటే చిట్టు చివరి అక్షరం ప్రాస ఓకే సార్ ఓకే అర్థమైంది సార్ ఓకేనా అనుప్రాసగా అన్ని వేళల అన్ని చోట్ల అంతమ్మ వరకు మూడు పదాలు రాశారా అన్ని వేళల అన్ని చోట్ల అంతమ్మ వరకు మూడు పదాలే రాశారు అవును సార్ ఓకే రైట్ నెక్స్ట్ నాలుగు రాస్తాను అంత్యప్రాస ఏమన్నా రాశారా అంత్యప్రాస కన్నుగల దేవుడు అని జాలిగల దేవుడు అని నీ చెంతకు అని ఏదో ట్రై చేస్తారు అన్ని కూడా నీ పెట్టేయచ్చు ఏముంది అని 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 అంటే అన్నిటికీ నీ వచ్చేస్తుంది కింద అలా దాని కింద ఫస్ట్ దానికి అని తర్వాత అవని అలాంటి మాటలు వచ్చేనుకోండి అప్పుడు మీ కృషి కనపడుతుంది దాంట్లో ఓకే సార్ ట్రై చేస్తాను సార్ మొదటి దాంట్లో అని అన్నారు కదా రెండో దాంట్లో అవని అలా మార్చి పదాలను పెట్టాలి అంతేగాని అని తీసుకుని అన్నిటికి కలిపేస్తే ఏముంది దాంట్లో గొప్పతనం ఏం లేదు మన కష్టం లేదు అది నేను చెప్పేది రాసే అలాంటి చాలా మంది రాసేస్తున్నారు మీరు ఈ క్లాస్ కు వచ్చి కూడా మీరు అలాంటియే రాస్తే క్లాస్ ఉపయోగపడినట్టు కాదనమాట అది ట్రై చేయండి వస్తుంది నెక్స్ట్ ఇంకెవరున్నారండి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఉన్నారు మైక్ ఆన్ చేసుకోండి సార్ సార్ ప్రైజ్ లార్డ్ సార్ అందరికీ వందనాలండి
దేవుని స్తోత్రం సార్. ఈ వారంలో నేను నేర్చుకుంది ఏంటంటే అయ్య గారు ప్రాస అనుప్రాస అంత్యప్రాస గురించి తెలుసుకోగలిగాను సార్, దేవుడి కృపను బట్టి మిమ్మల్ని బట్టి. అదేవిధంగా నిన్న ఒక పాట మీరు వినిపించారు సార్, ఒక్కసారి క్షమించాను పాట, అది ఒకసారి మన వాళ్ళ మన గ్రూప్ లో సార్ చాలా ఇష్టపడ్డారు సార్ ఆ పాటకి. ఒక్కసారి క్షమించు ఒక్కసారి క్షమించు అని ఒకసారి క్షమిస్తాడు దేవుడు, అదే పది అదే మాట అడగకూడదు మరి. దొరికింది దొరికింది అవకాశం అని రోజు వచ్చి ఒక్కసారి క్షమించేయాలంటే కుదరదు. చాపతో కూడినటువంటి పాట అయ్య గారు, థ్యాంక్ యూ. చాలా నచ్చింది అయ్యా పాట, కొద్దిగా గ్రూప్ లో పెట్టండి. అలాగేనండి అలాగేనండి సార్. నేను రాసుకుని మీకు చదువుతున్నాను. చెప్పండి. తండ్రి నా తండ్రి, తండ్రి నా తండ్రి అయ్యా, నన్ను కడుగు, నన్ను క్షమించు, నన్ను కరుణించు అయ్యా. నా పాపములు పోవునట్లు నన్ను కడుగుము, నా దోషములు పోవునట్లు నన్ను కడుగుము, నా అతిక్రమలు పోవునట్లు నన్ను కడుగుము. దావీదు గారు రాశారు మీరు, పల్లవి చరణం అయ్యా. అదే దావీదు గారు రాసినట్టే రాశారు మీరు. చెప్పండి. అంతేనయ్యా, అంతే రాశాను. అది ప్రాస అనుప్రాస అంత్యప్రాస ఏ ప్రాస మాకు చెప్తారా కొంచెం నేర్చుకుంటాం. తండ్రి నా తండ్రి, తండ్రి నా తండ్రి, ప్రాసయ్యా ప్రాస. ఓకే. నన్ను కడుగు, నన్ను క్షమించు, నన్ను కరుణించు అనుప్రాస. ఓహో. నా పాపం పోవునట్లు నన్ను కడుగుము, నా దోషము పోవునట్లు నన్ను కడుగుము, నా అతిక్రమలు పోవునట్లు నన్ను కడుగుము, అంత్యప్రాసయ్యా. మూడింటిలో కడుగుమే రాసి మళ్ళా అంత్యప్రాస అంటారు ఏంటి సార్? పదాలు మార్చుంటే బాగుండు మరి. ఒకటే పదాన్ని మీరు మూడు సార్లు రాసేసి అంత్యప్రాసాన్ని సర్దెత్తే ఎలాగండి? ఒకే పదం కదా కడుగుము కడుగుము కడుగుము. మరి దాంట్లో మీరు మీరు కష్టపడింది ఏముంది? కడుగుము విడువుము తుడువుము అలాగే ఏదైనా ఉండాలా కొంచెం? సరే సార్. అలాగే అయ్యా, థ్యాంక్ యూ అండి తిమ్మతి గారు. జోయల్ మ్యాచ్యూస్ ఉండిపోయారండి. అమ్మ బాబాయ్, ఈయన వదిలిపెడితే ఇంకేమైనా ఉందా? కమాన్ జోయల్, దిస్ ఈస్ యువర్ టైం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభు స్తోత్రాలు. ఫస్ట్ బ్యాచ్ నుండి ఉండేటువంటి దాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే ఈ మూడు బ్యాచెస్ లో నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన బ్యాచ్ ఇదే. ఎందుకంటే అసలు ఒక సబ్జెక్ట్ మీద ఇంత లోతుగా డెప్త్ గా తెలుసుకుంది నేను. అంటే మిగతా వాటిలో తెలుసుకోలేదని కాదు, కానీ మొత్తానికి చెప్పేటప్పటికి కొంచెం నా బ్రెయిన్ కి అంత ఎక్కలేకపోయింది. ఈ యొక్క దానిలో ఏంటంటే అసలు ప్రాస అనే దాని విషయంలో, అనుప్రాస అనే దాని విషయంలో, అంత్యప్రాస అనే దాని విషయంలో అసలు రాజేష్ తాతపూడంతి గారు చాలా బాగా చెప్పారు. అసలు చాలా ఎక్సలెంట్ గా అనిపించింది నాకు. నిన్న అంకుల్ గారు వాళ్ళు చెప్పినట్టుగా ఏదైనా ఒక లైన్ అన్నా రాసుకోండి అన్నట్టు చెప్పినప్పుడు, మరి నేను మొన్న మామూలుగా ఇలా పలుకుంటూ అనుకున్నాను ఈ మాటలు. అంటే యెషయా గ్రంథం 40 అధ్యాయంలో వచ్చిన పేతురాసిన మొదటి పత్రిక 1 24 వచ్చిన దేవుని వాక్యం గురించి ఉన్న మాటే ఇలా అనుకున్నాను. మన ప్రభువు నిత్యముండును, తన వాక్యము నిత్యముండును, తనతోనే నిత్యముండుము, తన రాజ్యములో నుండుము అని అంత్యప్రాసతో ఇది ఉంది. అయితే నా పరిస్థితి కూడా కొంచెం తిమోతి అంకుల్ గారు లాంటిది. ఏంటంటే అన్నింటిలో నుండుము నుండును వచ్చింది లాస్ట్ లో. నేను ఇప్పుడు వెరిఫై చేసుకున్నాను. ఆ స్టార్టింగ్ లోకి వచ్చినప్పటికి మన తన తనతోని తనాన్ని ఉపయోగించాను. ఆ దేవుని చిత్తం అయితే మరొక బ్యాచ్ లో కూడా ఉండడానికి ఆశపడుతున్నాను. అసలు ఈ రోజు కూడా 7:26 కి నేను రెడీ అయిపోయాను. ఈ ల్యాప్టాప్ ఏమో అప్డేట్ అవుతూ ఉండి లేట్ అయిపోయింది. జాయిన్ అయ్యాను, మళ్ళీ ఎక్సిట్ అయిపోవాల్సి వచ్చింది. పోయి ఫస్ట్ బెంచ్ లో ఉన్నప్పుడు కూడా అంతే, లాస్ట్ ఇలా జరిగింది. మరి ఈ రోజు కూడా ఉంటానా ఉండనా అనుకున్నాను, దేవుడి సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా ఉండిపోయారండి? అయిన వల్ల కనిపిస్తుంది. ఏమండి కిషోర్ గారు, ఏమైనా చెప్తారండి మాటలు? సార్ చెప్తాను సార్. మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలండి. నా పేరు కిషోర్ అయిన వెళ్ళి. సార్ నేను యాక్చువల్గా మాది ఈస్ట్ గోదావరి డిస్టిక్ తుని దగ్గర మా ఊరు. నేను వైజాగ్లో సెటిల్ అయ్యాను. అయితే నాకు ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఇది ఒక
యాక్చువల్ గా నేను వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది మా బావగారు, తన పేరు కూడా నిర్మల్ తాతపూడేంటి వాళ్ళ ఇంటి పేరు కూడా. సో ఆయన మా బావగారు పంపించగానే నేను చూడగానే నాకు ప్రాస అనే పదం వినగానే నాకు నచ్చి నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ఇంకా విషయం చెప్పాను. అయితే జాయిన్ అయిన తర్వాత నేను ఎంతగానో నేర్చుకున్నాను చాలా విషయాలు. నేను ఆల్రెడీ పాటలు రాశాను చాలానే, కానీ వాటిలో ప్రాస అనేది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఛందస్సు మీద చాలా ఇంట్రెస్ట్, చదువుకున్న రోజుల నుంచి కూడా ప్రాస అనేది తెలుసు. కానీ ఇందాక చెప్పినట్టుగా అనుప్రాస అంత్యప్రాస అన్ని ప్రాసలు కూడా ఉంటాయని నాకు తెలీదు. కానీ తెలియకుండా నేను చాలా ఒక రకమైన మంచి గారి దగ్గర నుంచి నేను నేర్చుకోగలిగాను, రాజేష్ తాత్పూడి గారి దగ్గర నుంచి. అలాగే ఒక విలువైన పాటలను నేను ఇక్కడ నా జీవితంలో నాకు తెలియకుండా నేను నేర్చుకున్నాను. మన ఇజ్రాయెల్ అయ్య గారు రాసినటువంటి పాటలు అందులో చెప్పి చెప్పి చేస్తాడని ఒక పాట మొన్న వేసారు సండే స్కూల్ పాట. నాకు తెలియకుండానే చిన్నప్పుడు ఇంచుమించుగా బంచ్ ఆఫ్ ఫ్రేజెస్ నేను గెలుచుకున్నాను ఆ పాట మీద. పాట పాడి నా చిన్నతనం, నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు ఫోర్త్ ఈవెన్ ఫిఫ్త్ వరకు కూడా అదే పాట పాడి ప్రతి మీటింగ్ లో ప్రైజ్ గెలుచుకునేవాడిని. నాకు పాటలు చాలా ఇష్టం, దేవుడు నాకు ఆ వాయిస్ ఇచ్చాడు. కానీ ఆ పాట మీరు రాసిందని మొన్న మీరు చెప్తుంటే నాకు చాలా ఎగ్జైట్ అనిపించింది. మీకు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి ఆ విషయం అనిపించింది. నేనైతే నిజంగా చాలా బ్లెస్ అయ్యాను ఆ పాట రాసి మీరే తెలుసుకుని మీకు నేను కృతజ్ఞత అయి ఉంటాను. నిజంగా ఆ పాట నన్ను ఒక గాయకుడిగా పరిచయం చేసింది లోకాన్ని. నిజం చెప్పాలంటే దానిలో నుంచి నాలో ఉన్న టాలెంట్ బయటపడిందని నేను చెప్తాను ఖచ్చితంగా. ఆ పాట వల్లే చిన్నప్పుడే పెద్ద పెద్ద మీటింగ్ లో పాడించారు ఆ పాట నాతో, చిన్న కుర్రోడుగా బాగా పాడుతున్నానని. అలా అలా దేవునిలో నేను పెరగడం వల్ల నేను నాకు ఈ తలాంత అనేది రావడం జరిగింది. అయితే నేను రాసిన పాటల్లో కంపేర్ చేసుకున్నాను అయ్య గారు మీరు చెప్పిన తర్వాత, నిజంగానే చాలా వరకు నేను ప్రాస ఫాలో అయ్యాను. అయితే కొన్ని అంత్య ప్రాసాన్ని కొన్ని ప్రాసాన్ని అలా ఫాలో అయ్యాను. కొన్ని పాటలు నేను ఆల్రెడీ ఆల్బమ్స్ చేశాను, ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే మా గ్రూప్ లో కూడా నేను పోస్ట్ చేస్తాను. యూట్యూబ్ లో నా ఛానల్ ఉంది, దాంట్లో పాటలు ఉన్నాయి. వీలైతే ఒక పాట నేను గ్రూప్ లో పెడతాను తర్వాత. అయితే ఇప్పుడు ఒక పాట నేను మీతో షేర్ చేసిన ఒక ఫిఫ్త్ సాంగ్, ఇది పాడాలి ఒక కొత్త పాట అని. అది నా పర్మిషన్ ఇస్తే నేను దాన్ని పాడి వినిపిస్తాను. మీరు ఒకసారి వీడియో క్లోజ్ చేసుకోండి, అప్పుడు ఆడియో బ్రేక్ లేకుండా వస్తుంది. అలానే ఓకే సార్. పాడాలి ఒక క్రొత్త పాట నా యేసుకే నా నోట, పాడాలి ఒక క్రొత్త పాట నా యేసుకే నా నోట, మధుర భావమే మహిమై స్వర్య సుమధుర నామే మధుర భావ సుందర రూప సుమధుర నామే. పాడాలి ఒక క్రొత్త పాట నా యేసుకే నా నోట. సుందరుడు పదివేలోనా సుందరుడు, వేలలోనా సుందరుడు పదివేలలోనా సుందరుడు, మరుడు మహిమలోనా మహిమోన్నతుడు అతికాంక్షడు, మధుర భావ మహిమైశ్వర్య సుందర రూప సుమధుర నామే. పాడాలి ఒక క్రొత్త పాట నా యేసుకే నా నోట. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, మీ స్వరం చాలా బాగుంది, మంచి గాత్రం ఇచ్చాడు దేవుడు మీకు. చాలా బాగుంది, మీ వాయిస్ చాలా బాగుంది. మరి మీ వాయిస్ మాకు ఇస్తారంటే మేము కొన్ని పాటలు పాడించుకుంటాం. అయ్యో ఖచ్చితంగా ఖచ్చితంగా అండి, ధన్యండి నిజంగా. థ్యాంక్ యూ. దేవుని మహిమ కొరకు వాడబడదాం అండి మనందరం.
రాజశారు అయ్యా మన 400 చరణాల పాటని జోయల్ బాబు ఏం చేస్తారంటే ఒక్కొక్క ట్రాక్ అంటే 5 చరణాలు ఉంటాయి ట్రాక్ లో. అవును, అవి ఇప్పటి వరకు నేను టెక్స్ట్ ఇవ్వడమే తప్ప ఆడియో కూడా ఉన్నా అడిగిన వాళ్ళకి ఇస్తాను. తను వీడియో వీడియో ఫార్మేట్ లోకి మార్చి వారం కోటి పెడతానన్నాడు. అది చూపిస్తాను అంటాడు, చూపిస్తాను ఒక నిమిషం అండి. ఒక నిమిషం అండి. తర్వాత సౌండ్ వస్తుందో లేదు చూడండి. ఇది యాక్చువల్ మొత్తం టోటల్ స్క్రీన్ చేసా షేర్ చేస్తాను. ఇప్పుడు పాట అది కనిపిస్తుందండి వీడియో. వీడియో వచ్చిందండి. ఒక్క నిమిషం అండి. ఆడియో వినిపిస్తుందండి? వినపడుతుందండి, వినపడుతుంది. కట్ చేశారండి? ఆగిపోయింది పాస్ గారు. రాశారు? ఇందాక వచ్చిందండి, మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. అంటే వారంకి ఒక 5 చరణాలు చేస్తా ఉంటున్నాడు. పావని మాట్లాడతాండి, ఓపెన్ చేసుకో నీ ఆడియో గాని వీడియో గాని. మాట్లాడతాండి అమ్మ, నీ ఆడియో రావట్లేదు తల్లి. పావని నీ ఆడియో రావట్లే. పావని ఓ పని చేయమ్మా, నువ్వు ఆడియో ఏదైతే చెప్పాలనుకున్నావో అది మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టేసాయి, అందరం వింటాం మేము. తర్వాత అందరూ అటెండెన్స్ కొట్టేయండి. సార్, నేను ఒక పాట ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే సార్, రైట్ అండి. పిల్లల పాట ఇది. ఓకే, గతంలో ఒకసారి రాసింది పాట. వస్తుందండి ఆడియో? వస్తుందండి, వస్తుందండి. చిన్నీ వైనా చిన్నీ వై
ప్రపంచమునే ఎన్నాళ్ళు ఆకలి తీర్చేలియాకు తొట్టిలో పట్టుడు పిండి కొంచెము నూనె ఎన్నాళ్ళు ఆకలి తీర్చేలియాకు చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే పెట్టి గోలియాతును నేలకు కూల్చే దావీదేగా ఐదు చిన్ని రాళ్ళను తీసి వడిసెలో పెట్టి గోలియాతును నేలకు కూల్చే దావీదేగా చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే పట్టి కొట్టి వేయి మందిని చంపిన వాడు సంసోనేగా పచ్చి దోడ గాడిద ఎముకను పట్టి కొట్టి వేయి మందిని చంపిన వాడు సంసోనేగా చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే ప్రార్థన చేసి ఐదు వేలకు పంచి పెట్టే ఏసయ్యగా రెండు చేపలు ఐదు రొట్టెలు ప్రార్థన చేసి ఐదు వేలకు పంచి పెట్టే ఏసయ్యగా చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే మా సండే స్కూల్ పిల్లలు కడతా కదండి సునీల్ గారు అబ్బాయి అడగల మరి సండే స్కూల్ లో నేర్చుకున్నాడు నిన్న తల్లి నేర్పిస్తుందిగా అంటే పిల్లల పాటల యొక్క ఆవశ్యకత చాలా ఉందండి ఎస్ మీరందరూ మామూలు పాటలు స్తుతి పాటలు అన్ని రాయండి కానీ కనీసం ఒక 10 పాటలన్నా పిల్లల పాటలు రాయండి అయితే అది మరి ఒక వర్క్ షాప్ పెట్టుకోవాలి ఒక వారం మనం ఖచ్చితంగా గురువు లేని విద్య గుడ్డి విద్య లాగా అయిపోయింది కదండి ఇప్పుడు గురువు ఉంటే తప్ప అది విద్య కావట్లేదు కాబట్టి తప్పనిసరిగా మనం దాని మీద కూడా వర్క్ షాప్ చేద్దామండి అయితే ఇప్పుడు ఏంటి రేపటి నుండి మళ్ళీ నెక్స్ట్ సండే వరకు పాజ్ ఇచ్చాం కాబట్టి ఈ పాజ్ లో వాళ్ళు ఏం చేయాలి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం నెక్స్ట్ ఫేజ్ ఏం చేస్తాం మనం ఓకేనండి నెక్స్ట్ ఫేజ్ మనం చేయబోయేది మాత్రాకాలం గురించి నేర్చుకుందామండి మాత్రాకాలం అంటే లెంగ్త్ అదే దాన్ని గురువు లఘు అని చెప్తే అర్థం అవుతుంది అందరికి గురువులు లఘువుల మీద పాఠం వచ్చే వారం అంతా కూడా మనకి సెలవండి ఆ పై వచ్చే వారంలో మనం గురువులు లఘువులు అది దాన్ని మాత్రాకాలం అంటాము ఆ మాత్రాకాలం గురించిన సంగతులు మీకు తెలియాలి ఎందుకంటే పాటలు రాసిన అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈ మాత్రాకాలము టైమింగ్ తెలియక కొన్ని చోట్ల ఎక్కువ అక్షరాలు అయిపోతున్నాయి కొన్ని చోట్ల తక్కువ అక్షరాలు అయిపోతున్నాయి
ఇందాక బ్రదర్ చాలా చక్కగా పాడారు, వాయిస్ చాలా బాగుంది కిషోర్ గారిది. ఆయన క్రొత్త అన్న చోట క్రోకి దీర్ఘం ఇవ్వాల్సి వచ్చింది ఆయన రాసుకున్న అక్షరానికి. క్రొత్త పాట ఒకసారి పాడండి ఒకసారి మీరు అది కిషోర్ గారు. పాడాలి ఒక క్రొత్త పాట, ఇప్పుడు మీరు కరెక్ట్ గా పాడేశారు కానీ ఇంత పాడినప్పుడు ఒక క్రొత్త పాట అని పాడే గమనించారు మీరు అది. అవునండి అవునండి, పాడడమే తాడండి కానీ రాయడం అయితే క్రొత్త క్రొత్త రాశారు కరెక్టే. అంటే మీరు పాడడంతో కవర్ చేశారు ఇప్పుడు వాస్తవానికి మీకు తెలుసు కాబట్టి మీరు అలా పాడేస్తారు. ఇది ప్రజల్లోకి వెళ్తే ప్రజలు దాన్ని క్రొత్త పాటగానే పాడతారు కానీ క్రొత్త పాటగా పాడరు. అవును సార్ అవునండి. బీజేడీ కుమార్ గారు అద్భుతమైన పాట చేశారండి, యేసు రక్తము అనే పాట. అవును సార్, యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. ఇది ఆయన చేసి పాడే ప్రజలందరూ ఇప్పుడు ఎలా పాడుతున్నారంటే పేటెంట్ హక్కులు వచ్చేసేదానికి. ఎలాగంటే యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. ఏంటండి అది, ఎంత బాధపడతాడండి ఆయన పాపం చేసిన అలాండి కదండి. సో ప్రాబ్లం ఏంటంటే మ్యూజిషియన్ చేసేటప్పుడు కూడా అక్షరానికి సరిపడా కొలమానానికి సరిపడా, అది హ్రస్వం అయితే హ్రస్వం రాయాలి దీర్ఘం అయితే దీర్ఘం రాయాలి, ఆ కొలత సరిగ్గా లేకపోతే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అది మార్పు చెందిపోయి పాట వేరే అయిపోతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. మీరు అందరూ కూడా మరి పాట రాయడం కోసం ఇంత ఆసక్తితో వస్తున్నారు కాబట్టి ఇంకొక క్లాస్ ఉండిపోతుంది మనకి, దాంట్లో మనం లఘువులు గురువులు ఈ కొలత ఏదైతే ఉందో మాత్రాకాలం అంటాం, దాన్ని తెలుగులో మాత్రాకాలం అంటాం, ఒక మాత్రాకాలం రెండు మాత్రాకాలం దాన్నే లఘువు గురువు అని అంటాం అనమాట. దాన్ని మనం నేర్చుకుందాం. వేదేష్ చాలా ఆలస్యంగా వచ్చాడండి, పనిష్మెంట్ ఇద్దామా వేదేష్కి? నో ప్రాబ్లం నానా. మాస్టర్ గారు ఇందాక జాన్ గారు చేయిస్తారు, తర్వాత మేరీ గారు చేయిస్తారు, వాళ్ళిద్దరికి కొంచెం కొంచెం సమయం ఇచ్చేసి ప్రార్థన చేసి ముగించుకుందాం అండి. ఓకే ఓకే అండి, ముందు జాన్ గారు లాస్ట్ టైం మేరీ గారు. ఏం లేదండి, ఇందాక నేను గ్రూప్ లో ఒక నేను రాసిన పాట ఒకటి షేర్ చేశాను. ఎందుకు చేశానంటే మొన్న మాట్లాడుతూ పాస్టర్ మన పాస్టర్ గారు శాలి మిస్రాయిల్ గారు అన్నారు, మామూలుగా రెగ్యులర్గా రాసే పాటలు స్తుతి పాటలు సిలువు పాటలు ఇవే కాకుండా ఏదైనా అకేషన్కి సంబంధించిన సాంగ్స్ పుట్టినరోజు పాటలు ఇలాంటివి రాస్తే బాగుంటుంది అని. అయితే మా పెద్దబ్బాయి అమెరికాలో ఉంటాడు, మేము దాదాపు ప్రతి సంవత్సరం వెళ్తుంటాం లేదా ఆల్టర్నేట్ ఇయర్స్ వెళ్తుంటాం. అక్కడ ఫర్ ది లాస్ట్ 7 ఇయర్స్ మా అబ్బాయి విజయ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ అని వాళ్ళ సిటీలో రన్ చేస్తున్నాడు. అది దాదాపు 7 సంవత్సరాల నుంచి రన్ చేస్తుంటే ఈ రోజుకి 50-60 ఫ్యామిలీస్ తెలుగు క్రిస్టియన్ ఫ్యామిలీస్ అది అటెండ్ అవుతారండి. అవునండి అవును, అది చాలా వండర్ఫుల్ ఆర్గనైజేషన్ అది. సో అక్కడ వాళ్ళంతా మన తెలుగు పిల్లలందరూ నేను అప్పుడప్పుడు పాటలు రాస్తుంటానని తెలిసి బర్త్డేకి ఒక సాంగ్ రాయమని అడిగారు. ఎప్పుడు అందరం ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఇంగ్లీష్లోనే పాడుతున్నాం మన బర్త్డేకి పాటలు, తెలుగులో పాట ఉంటే బాగుంటుంది కదా అని అడిగితే ఆ పాట రాశానండి, అది నేను ఇప్పుడే గ్రూప్ లో షేర్ చేశాను. దానికి ఏమండి బర్త్డే అన్నారు కాబట్టి శాలేం గారు గుర్తు చేయాలి మరి, ఏంటంటే అందరూ కూడా హ్యాపీ బర్త్డే పాడతారు కదా, హ్యాపీ బర్త్డే ట్యూన్ అదొక రైమ్ కి సంబంధించిన ట్యూన్ అది. అయితే పాస్టర్ గారు దాన్ని పూర్తిగా క్రైస్తవీకరించారు. ఓహో, హ్యాపీ బర్త్డే ట్యూన్ ని పూర్తిగా క్రైస్తవీకరించేశారు. మనకు పెళ్లిళ్ళలోను గృహ ప్రవేశాల్లోనూ ఎక్కడైనా పరిశుద్ధ పరిశుద్ధ పాటతో మనం ఈ శుభకార్యాలు చేస్తాం కాబట్టి బర్త్డే కూడా ఆ శుభకార్యంలోకి తీసుకెళ్దామని ఆ ట్యూన్ దీనికి పెట్టేస్తామట.
హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే మిగతా కూడా మెనీ గ్రీటింగ్స్, మెనీ గ్రీటింగ్స్, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ అనమాట. అన్ని కూడా అలా చేస్తాం. ఇలాంటి ప్రయోగాలు చేయడంలో చాలా విజయాల గారు నెంబర్ వన్ అండి. అంటే మనకి అది విన్న తర్వాత అబ్బా భలే ఉంది తాటు, ఇది నాకు ఎందుకు రాలేదు ఇలాంటి ఆలోచన అనిపిస్తుంది. అది ఇప్పుడు నాన్ క్రిస్టియన్స్ అందరూ వాడుకుంటున్నారు సార్. మోహన్ బాబు పుట్టినరోజుకి స్కూల్ పిల్లలందరు కలిసి పాట పాడటం ఎవరో చెప్పారు నాకు, వీడియో పంపించారు. సంతోషం. అదేనండి, ఇప్పుడు మనం సువార్త పాటలే కాదు, స్తుతి పాటలే కాదు, చిన్నపిల్లల పాటలే కాదు, పెళ్లిళ్ళకి, తర్వాత పుట్టినరోజులకి, ఇంకా ఇంకా అకేషన్స్ అన్నింటికి కూడా రాయొచ్చు. అలాగే ప్రవేశానికి, అలాగే వ్యక్తుల్ని సన్మానించినప్పుడు వాళ్ళ మీద కూడా కొంచెం రాయొచ్చు, దాంట్లో కూడా సందేశం పెట్టి. ఒకసారి ఒక వారం రోజులు ఆ ప్రయోగం కూడా చేద్దాం అంటే, నేను కొన్ని ప్యారడీలు కూడా రాశానండి. ఆ ప్యారడీలు కూడా ఉన్నాయి, ప్యారడీల మీద కూడా కనిపించిన ప్యారడీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పాస్టర్ గారు ఒక దైవ సేవకుడు తన కష్టాలు పాడుకుంటాడండి, ఆ కష్టాలు పాడుకునేటప్పుడు సినిమా రాగంలో పాడుకోలేడు కదా, అందరికి బాగా తెలిసే రాగం నడిపించిన కాబట్టి ఆ రాగంలో పాడుకుంటామట. నడిపించునా బండి నడి రోడ్డు నా తండ్రి, ఈ గతుకులలో నుండి నే తోలలేనండి అని చెప్పి ప్రశ్న వాడ. నడిపించునా బండి ఈ చివరొక ఇల్లుంటే, ఆ చివర ఇల్లుండే విజిటింగే విసుగాయే, వెళ్ళకుంటే తగువాయే పెట్రోల్ కరువాయే, నా గుండె బరువాయే వేరే దారే లేదాయే, నన్నాదుకోయావే నడిపించునా బండి. బ్యాప్టిస్ట్ చర్చెస్ లో పాస్టర్స్ కి పెట్రోల్ అలవెన్స్ ఇస్తారన్నమాట, సంఘమిచ్చే అలవెన్స్ చాలదంటే గొడవంచు, పెట్టుకుంటి సొంత ఖర్చు ఇంటిలో నది పోరు తెచ్చు, ప్రతిరోజు నా వచ్చు రీపేరులా ఉచ్చు, ఈ బండి నా కొంప ముంచు ఓ దేవ రక్షించు. నడిపించు నా బండి. అయితే ఆ చూన్ వాడుకున్నందుకు కొంతమంది బాధపడ్డారు. ప్రకాష్ గారు నాకు విజిల్ అయ్యాలనిపిస్తున్నాయా అది కాదు, ఇంతకాలం మీరు మాట్లాడుతూ ఉన్నా నేను ఎప్పుడు మీకు వినిపించలేదా? సందర్భం రాలేదు కదా. నేను వినలేదయ్యా. చాలా బాగుంది రాజు గారు. అయితే మన గ్రూప్ లో పెడతానండి. అదే ఆ పాట మీ పాట పెట్టేసి సిస్ట్ పక్కనే ఉండి వినేసి అంతే అంతే అంటున్నారు. ఇంటిలో పోరు తెచ్చడం చూసారా, ఆ ప్రాస చూసారా ఎంత బాగుందో, అందులో ప్రాస పాటకు అందాలు ఇచ్చింది. అంటే నవ్వుకుంటానికి కారణం ఆ ప్రాసే, అంత్య ప్రాసే వాడేది. అదే, థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికన్నా పాస్టర్ గారు చేసిన ఒక ప్రయోగం నన్ను ఆదుకో యావే అన్నారు, చాలా బాగుంది, చాలా బాగుంది ఆ మాట. బహుశా ఈవెన్ క్రిస్టియన్స్ లో కూడా చాలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ తెలియకపోవచ్చు, కానీ చాలా బాగా కుదిరింది. పర్ఫెక్ట్ మీనింగ్, పర్ఫెక్ట్ ప్రాస. థ్యాంక్ యూ. నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, నాకు ఒక ప్రాస కావాలనుకోండి, ఇప్పుడు గొడవ
అనే ప్లాస్ కావాలనుకోండి, దానికి ప్లాస్ పదాలు కాకుండా అన్ని అక్షరాలతో ఆ పదం పలుకుతూ ఉంటే వెళ్తాను. గొడవ, అడవ, ఉడవ, ఆ ఎడవ, ఔడవ, అలా అన్ని అక్షరాలతో ఎక్కడో నాకు కావచ్చు దొరుకుతాయి. ఇప్పుడు కావాలి బ్రెయిన్ రాదు కదండి, కడవ, గడవ, ఆ కడవ, చడవ, జడవ, జడవ చచ్చిపోవ, అలా వస్తాయి అన్ని. ఏముందండి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పడుతుంది అనమాట ఒక పదం కాబట్టి. అన్ని అక్షరాలతో పలుకుంటూ వెళ్తే ఎక్కడో దొరుకుతుంది. అంటే ఒక కంప్యూటర్ అనమాట, ఒక కంప్యూటర్ చేసినట్టుగా చేస్తాను పని. కాబట్టి ఈ సీక్రెట్ మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి వచ్చేస్తాయి. అంటే మీరు వెతికితే దానికో అన్ని అక్షరాలతో పెట్టుకుంటూ పలుకుంటూ పెట్టుకుంటే అన్ని అన్ని అర్థమైన అందులో ఒకటి రెండు మీకు అర్థమవుతాయని దొరుకుతాయి. ఆ సార్ రాజేష్ గారు కరెక్ట్ అండి. దాంతో పాటుగా మీరు ఒక వెబ్సైట్ ఒకటి చెప్పారండి, అది కూడా ఒకసారి చెప్పేసేయండి. ఈజీ గాట్ చాలా మందికి చెప్పాను, మరొకసారి చెప్తాను అది. ఈ జెడ్ రాస్తాను, ముందు మీరు దాన్ని రాసుకోండి. ఇది జ్ఞాపకం చాలా కష్టం, మర్చిపోయారా మళ్ళీ మీకు జ్ఞాపకం రాదు. 2-3 దగ్గర రాసుకోండి, గ్రూప్ లో రాయండి పాస్టర్ గారు. గ్రూప్ లో పెడతానండి. ఈజీ గ్లాట్ అంటే easyglot.com. నేను రాసుకున్నారు కదా, నేను దాన్ని ఓపెన్ చేస్తూ కూడా చూపిస్తాను ఒకసారి. ఇది చాలా ఆశ్చర్యంగా దొరికింది సార్ నాకు. దేవుడే కట్టు ముందు, లేకపోతే ఇది దొరికే అవకాశమే లేదు నాకు. ఇదిగోండి చూడండి, చూపిస్తాను. ఇది వెబ్సైట్ అండి, అందరికి కనిపిస్తుంది అనుకుంటాను. కొంచెం బిగ్ సైజ్ చేస్తారండి. ఓకే, ఇందులో ఫైండ్ ఏ వర్డ్ వస్తుంది, ఫైండ్ ఏ వర్డ్ అది కొడతాం అండి. ఫైండ్ ఏ వర్డ్ కొట్టిన తర్వాత అందులో వర్డ్ గేమ్స్ అంటే రకరకాలు చేసుకోవచ్చు. ఎంటర్ ఓకే ఉండండి. వర్డ్ స్టార్ట్, వర్డ్ దట్ స్టార్ట్స్ విత్ అంటే అది కూడా మారుస్తాం ఇంకో పక్కన. అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నాయండి లాంగ్వేజ్, 96 లాంగ్వేజెస్ ఉంటాయండి. ఇప్పుడు అందరూ తెలుగు కావాలి, MNOPKRST తెలుగు అండి. ఇక్కడ ద అనే అక్షరం కావాలనుకోండి, దాతో ద తలో ద అనే అక్షరంతో కావాలి. లెంగ్త్ కూడా మనం చెప్పుకోవచ్చు, 6 లెటర్స్ లెంగ్త్ అంటే అది కూడా మనం చెప్పుకోవచ్చు. అంత పెద్ద అండి, 4 లక్షలు పెట్టండి సార్. అంటే అందులో ఒత్తులు ఏత్వాలు అన్ని కలిపండి అవి. ఇప్పుడు అంటే తర్వాత లెంగ్త్ కూడా తీసిద్దామండి. ఇదిగోండి, దండనము, దొంగలు, దూరంగా, దృష్టి, దెయ్యం, దేవతలు, దేవదూత, దేవుడు, దేశాలు, దొట్టి, దుబారా, దోపిడి, దోషాలు, ద్రోణి, ద్రోహం, ద్వాదశ, ద్వారా, ద్విపద, దుమ్ము, దున్ను, వచ్చేసాయి. అది 6 లెటర్స్ అంటే 6 యూనిట్లు, అది 6 శబ్దాలు. తంపుడు, దక్షిణ, అలాగా చూసారా ఎంతవరకు వచ్చింది అలా అనమాట. కాబట్టి నేను 400 చరణాల్లో 300 చరణాలు దీన్ని ఉపయోగించుకొని రాశాను సార్. 300 చరణాలు ఈ దీన్ని ఉపయోగించుకుంటే ఒక్కొక్క అక్షరం మీద వెళ్ళాను అనమాట. అలా వెతుకుతూ అందులో పదాలే నేను వాడుకుంటాను. అంతే, నేను 2-5 నిమిషాలకు ఒక చరణం రాసేవాడిని. పదాలు దొరికితే ఎంతసేపు అండి దేవుడు. కాబట్టి దయచేసి వాడుకోండి. రకరకాల సూత్రాలు ఉన్నాయి, ఇందాక చెప్పట్టు ఒక అక్షరంకి ఇప్పుడు వడ అని ఉంది అనుకోండి, ఆ వడాకి అన్ని అక్షరాలు పెట్టుకుని చదువుకోండి. అడ, ఆడ, ఎడ, ఏడ, ఉడ, ఓడ, ఎడ, ఏడ, ఐడ, అలా అన్ని అక్షరాలు ఆ నుండి బండి రా వరకు అన్ని అక్షరాలు తగిలించుకుంటూ బ్రెయిన్ కు వచ్చిన పని చెప్పండి. అందులో కొన్ని మనకు ఉపయోగపడే పదాలు దొరికేస్తాయి. అంటే మీ పాటలో కావాలి ఆ డా అనేది అంత్యక్ష అంత్యప్రాస కావాలి. కాబట్టి ఆ డా కోసం అది 2 అక్షరాలు 3 అక్షరాలు అలా రకరకాలు ట్రై చేసుకుంటూ వెళ్తే, అంటే మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాగా చేసేయాలండి. మన కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేయాలి. పని చేసినప్పుడు దొరికేస్తాయి. ఓకే, రాబోయే రోజుల్లో ఇంకా చాలా విషయాలు ఇలాంటి సీక్రెట్స్ మీకు చెప్పేస్తుంటాం, ఏమీ దాచుకోం. మీరు మొదలు పెట్టాను అమ్మా.
కొత్త ఏడు మొదలు పెట్టడానికి నేను కొత్త రోజు మొదలు పెట్టాను కూడా ఇంకో పాట వేస్తే అది కూడా రికార్డ్ అయింది అది కూడా ఇప్పుడు ఒకళ్ళు గ్రూప్ లో పెట్టమంటే శాలింగా చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్తా ఇప్పుడు మనం సాధారణంగా భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుంటాం అయితే శాలేం గారు అక్కడతో వదిలేదు ప్రార్థనే కాదు పాట కూడా పాడుకోవాలని చెప్పి పాట రాశారు దానికి చిన్న పాట అది ఎక్కువ పాట అయితే మరి కూరగాయలు కూరలు చల్లారిపోతే నోరు ఊరిపోతా ఉంటది కాబట్టి చిన్నది ఆహారముకై హల్లెలూయా ఆరోగ్యముకై హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా నా పోషణకర్త హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా నా పోషణకర్త హల్లెలూయా అంతే ఆమేన్ ఆమేన్ అది గబగబ పోచేసేవచ్చు ఓకే రాశారు మేరీ గారు మాట్లాడాలి ప్రైజ్లాడండి ఫాస్ట్ గా అండి ప్రైజ్లాడండి ప్రైజ్లాడ్ బ్రదర్ రాజేష్ గారు అండి అందరికి వందనాలండి అయితే సెకండ్ భాగంలో మీరు నా మాట వినిపిస్తుందండి బ్రదర్ మీరు రోజుకొక పాట చొప్పున ఏడు పాటలు రాయమని చెప్పారు బ్రదరు అయితే ఒక్కొక్క పాట సాయి తీసుకుని మీరు రాసుకుంటూ వెళ్ళమన్నారు అయితే స్టార్టింగ్ నుంచి నాకు కొద్దిగా ఎక్కువగా అలా పాటల్లో ట్యూన్ తీసుకుని రాయడం నేను ఎక్కువగా రాయగలుగుతున్నాను అయితే దేవుని కృపను బట్టి నేను ఇప్పటికీ 41 పాటలు రాయగలిగానండి అదండి బ్రదర్ అది చెప్పాలనిపించింది అంటే మూడో పాట అయితే మీకు ఈ రాబోయే వారం రోజులకి చిన్న అసైన్మెంట్ ఒకటి చెప్తున్నానండి చెప్పండి బ్రదర్ మీ అందరికి బాగా వచ్చిన ట్యూన్ ఏదన్నా ఒకటి చెప్తారా ఇప్పుడున్న లేటెస్ట్ సాంగ్స్ లో మనకు అస్తమానం వినబడుతున్న యూట్యూబ్ లో లెక్కించలేని స్తోత్రములు ఆ లెక్కించలేని స్తోత్రములు ట్యూన్ తీసుకోండి లెక్కించలేని స్తోత్రములు ట్యూన్ తీసుకోండి ఏమండి 103వ దావీదు కీర్తన తీసుకోండి అందులో ఉన్న ఏదో భాగం అంశం 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 వచ్చి 103వ దావీదు కీర్తన అంశం ఇది ఇది అమృత రాజు గారు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారండి ఇలా చెప్తే మీరు చూన్ తీసుకోమంటారా ఆ లెక్కించలేని భావం అంతా ఆయనకు వచ్చేస్తూ ఉంటది ఇంకో లెక్కించలేని పాట రాసేస్తారు లెక్కించలేని స్తోత్రములు పాట ఎలా ఉంటది అంటే అదే తీసుకోండి మీరు అందులో ఉన్న అక్షరాలు భావాలు అవన్నీ మనకు వద్దు ఓన్లీ నానో పాడుకోండి దాన్ని ఆ రాగానికి 103వ దావీదు కీర్తన ఆ కీర్తనలో ఉన్న అంశాలన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు ఏదో ఒక అంశాన్ని ఫోకస్ చేసుకుని దాని మీద పల్లవిలోనేమో అనుప్రాస రాయండి మొదటి చరణంలోనేమో ప్రాస రాయండి రెండవ చరణంలో అంత్యప్రాస రాయండి ఇది మీకు వారం రోజులు సరిపడే ఎక్సర్సైజ్ అండి ఇది ఓకే కదా పల్లవిలో మళ్ళా చెప్తాను థ్యాంక్ యూ సార్ చారు గారు బాగుంది టాస్క్ లెక్కించలేని స్తోత్రములు అనేది రాగం ఆ రాగం మీద మీరు పాట రాయిపోతున్నారు 103వ దావీదు కీర్తన సంబంధించిన అంశం అంతా తీసుకుంటారు దాంట్లో మీ ఇష్టం దాన్ని ఫస్ట్ పేజ్ తీసుకుంటారో సెకండ్ తీసుకుంటారో మూడో తీసుకుంటారు ఎక్కడో చోట రకరకాల పాటలు ఉన్నాయి దాంట్లో ఏదన్నా తీసుకోండి పర్వాలేదు మనందరికీ నోటికి వచ్చిందే అదంతా కీర్తన అంతా అందులోని ఆ భావాల్ని వీలైతే అక్కడ పదాలు కూడా వాడుకోండి కావాలండి కొన్ని పదాలు మీరు మార్చుకోండి మీకు తగ్గట్టుగా మార్చుకుని రాసుకోండి అయితే నాకు పల్లవిలో రెండు లైన్లే ఉండాలి రెండు లైన్లు రాయండి చాలు ఎక్కువ వద్దు రెండు లైన్లు కూడా అనుప్రాసతో రాయండి మొదటి చరణంలో ప్రాస వచ్చేటట్టు రాయండి దాంట్లో 4 లైన్లు ఉండాలి చరణాల్లో మాత్రం 4-5 లైన్లు ఉండాలి మొదటి చరణంలో ప్రాస రావాలి రెండవ చరణంలో అనుప్రాస రావాలి లాస్ట్లో ఎండింగ్ ప్రాస కావాలి మీరు రాసిన పాటల్లో ద బెస్ట్ సాంగ్ తీసుకుంటాం మేము ఏమండి
మన దగ్గర కొంతమంది కంపోజర్స్ ఉన్నారు, సునీల్ గారు కంపోజరు, అలాగే మన కిషోర్ గారు కంపోజరు, అలాగే ఇంకొక బ్రదర్ ఎవరు సుకుమార్ గారు కంపోజరు, ఇంకా ఎవరో ఉన్నారు కంపోజర్స్. ఆనంద్ అన్న, ఆనంద్ అన్న ఉన్నాడు, ఆయన రావడం లేదేంటి మధ్య. ఆనంద్ గారు కంపోజర్ ఉన్నారు, మనకి మహర్షి గారే ఉన్నారు. ఎవరు జాన్ గారు? లిరిక్ వాళ్ళ అబ్బాయిలు కంపోజర్, ఆయన ఒక రెండు పాటలు చేశారంట జాన్ గారు. మరి ఆయన మీద అంత భారం పెడితే బాగుంది కానీ. సో మన దగ్గర కంపోజర్స్ ఉన్నారు, ఆ వచ్చిన పాటని కంపోజ్ చేయిద్దాం. ద బెస్ట్ మనకి ఒక పాట యూట్యూబ్కి వీడియో అవుతుంది. మీ అందరిలోనూ ఏదైతే ఉత్తమమైందని ఎంచబడుతుందో ఆ పాటనే చేసి మనం యూట్యూబ్లో పోస్ట్ చేద్దాం. పాస్ గారు ఓకే కదండి? ఓకేనండి. మరి ఇక మన కార్యక్రమాన్ని ముగించుకుందామండి, మన సమయం 9:30 అయిపోతుంది వేళ, అదే ఎండింగ్ కదా. సో మీరందరూ కూడా చాలా ఓపిక్గా విన్నారు. మెయిన్ వచ్చింది ఏంటంటే నేను చెప్పడం మ్యాటర్ కాదు, శాలిం గారు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము ఆయన చెప్పడం కాదు, కానీ మీరు టైంకి రావడం, ఆసక్తిగా నేర్చుకోవడం. మీ ఫేస్ నాకు కనపడుతుంది కదా, మీ ఫేస్లో ఒకవేళ చిరాకు ముఖం పెట్టి అబ్బా ఏం చెప్తున్నాడు రాబాబు అని పెడితే మొత్తం కూడా ఒకటి అయిపోద్ది, వెంటనే క్లోజ్ చేస్తాం. కానీ ఎవ్వరూ అటువంటి ఫీలింగ్స్ పెట్టిన వాళ్ళు లేరు, ఎవరి కాళ్ళు ఆసక్తిగా వింటున్నారు. ఇంకా జాన్ గారు అయితే ఆయన స్టూడెంట్ అయిపోయారు మనకి, ఆయన ఒరిజినల్గా ప్రిన్సిపల్, మనకి ఆయన స్టూడెంట్ అయిపోయారు మనకి. నిజంగా నేను తరచుగా నా ఫేస్ ఎక్కువ జాన్ గారి మీదకి వెళ్ళిపోతుంది, నా లుక్ ఆయన మీదకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు క్లాస్లోనేమో అమృతాజ్ గారి మీదకి వెళ్ళిపోయింది నాకు అస్మాన అది లుక్ అంటారు. ఎందుకంటే ఆయన మంచి మంచి పదాలు వాడుతూ ఉంటాడు, నాకు ఫస్ట్లోనే ఆయన మీద రిజిస్టర్ అయిపోయింది ఆ బ్రెయిన్. ఆయన ఆయన మంచి అంటే కవితాత్మకంగా మాట్లాడుతూ ఉంటుంటే భలే అనిపించింది అనమాట. ఇప్పుడు జాన్ గారి మీదకి వెళ్ళిపోతుంది అంత నా లుక్ అంటారు. సో చూసినప్పుడు ఎక్కడా కూడా నాకు స్ట్రెయిన్ అనిపించలేదు. ఈ వారం రోజులు కూడా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. నిజంగా దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మనకి. నేనైతే మాత్రం ఐ సో హ్యాపీ, ఎందుకంటే లిరిక్ రైటర్స్ వర్క్షాప్ అనే ఒక కాన్సెప్ట్ లేని రోజుల్లో కొత్తగా ప్రారంభించబడిన దాంట్లో నేను కూడా పార్ట్ అయినందుకు నిజంగా నేను చాలా దేవుని కృతజ్ఞతలు తెలిస్తున్నాను. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చిన శాలిం ఇజ్రాయల్ గారికి అయితే మాత్రం దేవునికే పాదావందనం చేయాలి, కానీ శాలిం గారికి కూడా నేను చేస్తాను. అయ్యో మనుషులు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మీకు శ్రమ, అయ్యో మీరు మెచ్చుకున్నారంటే నాకు శ్రమ అయిపోయినా అంతే అంతే. దేవునికి మీరు నన్ను మెచ్చుకున్నారా, నా పని అయిపోయింది ఇక. శ్రమ కలిగించకండి నన్ను. ఓకే, మహర్షి గారు అంటారు పాటలు అంటే ఆట కాదంటారు. కానీ నేనంటాను పాటలతో ఆటలు ఆడుకుందాం అంటారు. మనం మనం ఇక్కడ అంటే ఆయన పాడడం కదండి, మనం రాయడం, మనం రాసేటప్పుడు ఆట ఆటలాగా రాసేస్తాం సులువుగా. ఓకే, లైక్ ఇప్పుడు మీరు ఇచ్చారు అది గేమ్, ఇట్స్ ఎ గేమ్, టాస్క్ గేమ్ కదండి. ఇక్కడ మనకు పాట ఒక ఆట, అక్కడ పాట ఆట కాదు. అక్కడ ఏంటంటే శాస్త్రీయత కోసం, శాస్త్రీయ అమ్మో సరిగమలో మమ్మల్ని సరిగమలు కాదు మొత్తం 16 స్థానాల్లో స్థానం మారితే ఒప్పుకోరు. శుద్ధ రిషభమో చతుశ్రుతి రిషభం హాఫ్ నోట్ తేడా వస్తే ఒప్పుకోరండి, హాఫ్ నోట్. ఆయన అంటారు మొత్తం కర్రే మారిపోతుంది, ఫీలే మారిపోతుంది అంటారు. ఒక హాఫ్ నోట్ తేడా వస్తే ఫీల్ మారిపోద్ది, మీరు మార్చడం వీల్లేదు అంటారు అనమాట. కాబట్టి అక్కడ అది ఆట కాదు, ఇది మనకు ఆట రాయడం. సో టాస్క్ అయితే ఇవ్వబడిందండి, ఈ వారం అంతా కూడా మంచి పాట రాయబోతున్నారు మన వాళ్ళు. ఆ పాటల్లో ఉత్తమమైన పాటను మీరు ఎంపిక చేస్తాము, మీరు ఎంపిక చేస్తారు, మన అందరం కలిసి ఎంపిక చేసిన తర్వాత దానికి ట్యూన్ చేయించి వీడియో చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేద్దామండి. అది వండర్ఫుల్ మన థర్డ్ వర్క్ షాప్ యొక్క రిజల్ట్ అన్నమాట అండి. అది అయితే ఇప్పుడు ఇంత విన్నప్పటికీ ఇంకా బొర్రకి ఎక్కని కొంతమంది ఉంటారు, మన కోసం మనకు ఎగ్జాంపుల్ సాంగ్ ఒకటి రాసి పెడదామా? మనం చేస్తే అండి వాళ్ళకి రాదండి, అంటే రాకూడదు మనం చేయొద్దండి. అందుకే ఇప్పుడు మనం చేయలేక కాదు కదండి, ఇప్పుడు దాకా
అవునండి అవును వాళ్ళకి టాస్క్ ఇవ్వడం ఎందుకంటే ఇప్పుడు పదం చెప్పగానే రెండో పదం మనం చెప్పేయచ్చు మనకు లోపల నుంచి వచ్చేస్తా ఉంటది అది వస్తుంటది అవును ఎందుకు అందించడం లేదు మనం అందించే వల్ల వాళ్ళ బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది వద్దొద్దు వద్దు అలా చేయలేదు ఒకసారి అందించామంటే మన వైపే చూస్తూ ఉంటారు అవును ఏంటి వేదేష్ మాట్లాడతావా ఏంటి గుడ్ ఈవినింగ్ అందరికి నా పేరు వేదేష్ సో నాకు ఈ క్లాసెస్ అనేవి చాలా ఆదర్శప్రాయంగా ఉన్నాయి సో రాజేష్ అంకుల్ కి పాస్టర్ అంకుల్ కి కూడా ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా ఇలాగా చాలా మంది కోసం సెకండ్ ఏ చెప్పినట్లుగానే దేవుడు ముందుగానే ప్రేరేపించారు కదా సో చాలా ఆదర్శంగా ఉన్నాయి క్లాసెస్ అన్ని కూడా రాజేష్ అంకుల్ కూడా చాలా బాగా చెప్పారు క్లాసెస్ ఎందుకంటే ఒక టీచరు సరిగ్గా చెప్పకపోతే మనకి ఏం అర్థం కాదు కదా ఒక టీచరు ఆ మనం మొత్తం మన మనసులో అసలు ఎలా ఉండాలి వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని ముందు అంకుల్ కి తెలియాలి సో అంకుల్ అది చాలా చక్కగా గ్రహించి మనందరికి ఎంతో చక్కగా చెప్పారు సో అంకుల్ కి చాలా థ్యాంక్స్ అండ్ అంకుల్ కి ఇంకా ఇంకా పాస్టర్ అంకుల్ కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాం వండర్ఫుల్ థాంక్యూ థాంక్యూ మా ఫ్యామిలీ యొక్క మా కులవృత్తి టీచింగే అండి అది వండర్ఫుల్ స్కూల్ కూడా పెట్టారు కదా మీరు అవునండి అవునండి స్కూల్ కూడా పెట్టారు మా ఫ్యామిలీలో 72 మంది టీచర్స్ ఉన్నారండి మదర్ సైడ్ ఫాదర్ సైడ్ మొత్తం కలిపితే 72 మెంబర్స్ టీచర్స్ అది కూడా ప్రొఫెసర్ దగ్గర నుంచి మామూలు ఎల్కేజీ టీచర్స్ వరకు సేమ్ మా ఇంట్లో కూడా అంతే అండి మొన్న టీచర్స్ డే నాట పెట్టే 32 మంది ఉన్నారన్నమాట అంటే మా నాన్నమ్మ గారి 5 సంతానం పిల్లలు ఓకే మా నాన్నగారి వైపు 10 అండి అమ్మగారి వైపు 6 అండి ఓకే ఓకే 16 మందికి వాళ్ళకు ఉన్న పిల్లలు మొత్తం అందరిని చూసుకుంటే ఓకే 72 టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారండి వండర్ఫుల్ సేమ్ అమ్మగారి వైపు అసలు లెక్క పెట్టలేదండి కేవలం మా నాన్నగారి వైపు లెక్క పెట్టారు ఓకే అసలు చెప్పాలంటే మన ఇందరిళ్లలో టీచర్స్ ఉన్నారు అంతేనండి మనందరు ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు కూడా మేరీ ప్రకాష్ గారు పాప టీచర్ ఇలా చెప్పుకుంటే అలా ఒక్కొక్కరు ఉన్నారు అమృతరాజు గారు ఇంట్లో కూడా ఉన్నారు టీచర్స్ ఒక్కళ్ళ ఇంట్లో ఈ టీచింగ్ వల్ల నాకు లాస్ట్ టైం నేను సెకండ్ వర్క్ షాప్ లో అవును చెప్పాను ఇది కరవ్స్ అది మన లెర్నింగ్ కరవ్స్ గురించి చెప్పాను అవునండి వర్క్ షాప్ లోనే కదండి అది నేను సైకాలజీ సబ్జెక్ట్ లో నేర్చుకున్నాను అది ఇచ్చారు అవునండి అలాగే మెమరీ టెక్నిక్ మొన్న చెప్పాను చదవండి ఫింగర్ పెట్టి చదవండి అనేది మెమరీ టెక్నిక్ అవన్నీ కూడా మనం దాంట్లో నేర్చుకున్నానండి ఓకే పాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి మీరే ప్రేయర్ చేయండి నేను ప్రార్థన చేసేసి అన్న అన్న ఏం లేదు అంటే ఇప్పుడు మీరు వర్క్ ఇచ్చారన్నా అయితే అదే వర్క్ పట్టుకొని ప్రార్థనా జీవితాన్ని గానీ క్వైట్ టైం గానీ బైబిల్ స్టడీని గానీ పక్కన పెట్టేస్తే అది కొంతమందికి ఇబ్బంది అవుతుంది దాన్ని కూడా ఇది మెయిన్ గా ఉండి నేను చర్చిలో కొంతమందికి ఏం చెప్తానంటే మీరు ప్రార్థనను కూడా పాటగా రాయొచ్చు అని చెప్తాను కొంతమంది అలా ఎంకరేజ్ చేశాను కొన్ని పాటలు ట్యూన్ కూడా చేశానన్న వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది అంటే ప్రార్థనలో కూడా మనం కొన్ని పలికే పలుకులు అద్భుతంగా అవి ఉంటాయి ఈ విషయంలో ఎవరికైనా మీరు ఆ సూచన చెప్పండి అన్న ప్రేయర్ ముఖ్యం మనం బైబిల్ పట్టణం ముఖ్యమని కొద్దిగా చెప్పండి ఓకే బ్రదర్ రైట్ అండి మంచి మాట చెప్పారు మీరు వాస్తవానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారు మనసు అనుభవంతో మన అప్లికేషన్ పూర్తి చేసినప్పుడే ఆ రూల్స్ అన్ని శాలిం గారు పెట్టారు అవునన్న అయితే ఇప్పుడు కాబట్టి ఎవరికి కూడా మనం క్వైట్ టైం గురించి కానీ ఇట్లా గురించి కానీ మనం వాళ్ళకి మళ్ళా ఎడ్యుకేట్ చేయాల్సింది లేదు అందరికి దే నో ఎవ్రీథింగ్ ఒకటేంటంటే మనం దీనికి టైం స్పేర్ చేసాం ఈవేళ ప్రతిరోజు మనం సాయంత్రం 8:30 వరకు కూర్చుంటాం 7:30 నుంచి 10 గంటల వరకు కూర్చుంటున్నాం మనం అవునండి మీ పనులన్నీ మీరు యాజ్ ఇట్ ఈస్ గా చేసుకుంటూ ఈ పర్టికులర్ టైంలోనే మీరు పాట రాయండి అంతే ఏదైతే ఆ టైంలో మీరు పాటలు రాయండి మిగతా అన్ని కూడా మీరు చేయండి అయితే టాస్క్ వచ్చి 103వ కీర్తననే పెట్టుకోండి ప్రస్తుతానికి ఎందుకంటే పాట రాయడం వచ్చిన వాళ్ళు మీరు ఇంకొక సబ్జెక్ట్ మార్చుకున్నా పర్వాలేదు కానీ కొత్తగా రాసిన వాళ్ళకి ఏంటంటే మీరు సబ్జెక్ట్ గురించి ఆలోచన చేయాలి ట్యూన్ జ్ఞాపకం పెట్టుకోవాలి కొత్త పదాలు వెతుక్కోవాలి ఇవన్నీ క్లమ్జీ అయిపోద్ది బ్రెయిన్ లో అందుకోసమనే టాస్క్ కొంచెం సింపుల్ గా ఇచ్చాం ఇప్పుడు మీరు శ్రమ పడవలసింది ఏమీ లేదు ట్యూన్ ఆల్రెడీ రెడీగా ఉంది కొత్త ట్యూన్ అక్కర్లేదు సబ్జెక్ట్ కూడా బైబిల్లోనే అదే అది కూడా అక్కర్లేదు మీరేమి శ్రమ పడక్కర్లేదు దానికి ఇటు వచ్చి పదాలు వెతుక్కుంటే సరిపోద్ది ఆ పదాలు వెతుకులాటకే ఈ ఎక్సర్సైజ్ అన్నమాట ఓకే కదండి
థ్యాంక్ యూ పాస్టర్ గారు, ప్రార్థన చేసుకొచ్చారు. అదే మీరు చేయండి, నేను బ్లెస్సింగ్ ఇస్తాను. మికిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం గల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తామయ్యా. ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు మీ యొక్క కాపుదల్లో భద్రపరిచి మీ జ్ఞానంతో నింపి ప్రభువా మీ మహిమ కొరకు మమ్మల్ని సాధనాలుగా వాడుకోవడానికి మీరు ఇచ్చిన తెరపీదు కొరకు వందనాలు. ప్రభువా, మేము భాషా శూన్యులము, భావశూన్యులము, భక్తి శూన్యులము ప్రభువా, మాకు ఏమీ లేవు. అయితే ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగుతో మేము మూలుగుతున్నప్పుడు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాలో నుండి మాటలను, భావాలను, భక్తిని, విశ్వాసాన్ని, ప్రార్థనని మాకు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, మా ముందు మీరు ఉంచిన ఈ వర్క్షాప్ను బట్టి వందనాలు. షాలెం ఇజ్రాయెల్ గారిని మీరు ఏర్పరచుకుని వారి ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని మా కొరకు ఏర్పాటు చేసినందుకు వందనాలు ప్రభువా. ప్రభువా, ఈ కార్యక్రమంలో మేమందరం పార్టిసిపేట్ చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ కొరకు మేము పాడి స్తుతించి మిమ్మల్ని ఘనపరచాలనే ఉద్దేశంతో ప్రభువా మేము పాటలు రాయాలని తాపత్రయపడుతూ మీ ముందుకు వస్తున్నాం నాయన. మా దగ్గర భాష లేదు, మా దగ్గర భావుకత లేదు ప్రభువా, మిమ్మల్ని అడుగుతున్నాం. దేహేని ప్రాధేయపడుతున్నాం. మీ యొక్క మహాదైశ్వర్యం నుంచి మాకు అనుగ్రహించండి ఆయన, మీరు ఇస్తేనే మాకు వస్తుంది నాయన. ప్రభువా, మమ్మల్ని మేము మా మాటలతోనూ, మా పాటలతోనూ, మా హృదయంతోనూ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువా, మా జీవితంలో మేము కొన్ని పాటలు రాసి మిమ్మల్ని ప్రజలందరికీ మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువని తెలియపరచడానికి దీన్ని ఒక సాధనంగా మేము చేసుకోవాలని ఆశపడుతూ, మేము నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా మేము జ్ఞాపకం పెట్టుకుని వాటిని పాటల రూపంలో తయారు చేయడానికి కావలసిన కృపను అనుగ్రహించండి. ప్రభువా, ఎక్కడా కూడా మా అతిశయానికి కానీ, మా గర్వానికి కానీ, మా యొక్క సొంత పేరు కొరకు కానీ మేము ఆశించకుండా ప్రభువా, మీకే సమస్త ఘనత మహిమ చెల్లడానికి మేము పాటలు రాయగలిగేటట్టు కృపను అనుగ్రహించండి ప్రభువా. మాలో ఏదైనా తప్పిదమైన మాటలుంటే మమ్మల్ని మన్నించండి ఆయన. ప్రభువా, సరైన పదాలతో, సరైన భాషతో, సరైన హృదయంతో, చక్కని విశ్వాసంతో కూడిన పాటలను మేము బయటకు తీసుకురావడానికి, ఆ పాటల ద్వారా అవి గొప్ప అస్త్రాలుగా ప్రభువా మీ వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే పొదరైనదని మేము ఎరిగి ఉన్నాం ప్రభువా. ఆ వాక్యాలను మేము దీంట్లో పొందుపరిచి ప్రభువా ప్రతి ఒక్క హృదయంలోనికి తాకడానికి ప్రభువా, ఎవరైతే మిమ్మల్ని తెలియకుండా ఉన్నారో వారందరూ కూడా మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి, ప్రభువు మా రక్షకుడని అంగీకరించడానికి మీ యొక్క గొప్ప సాధనాలుగా ఈ పాటలు చేయమని అడుగుతున్నాం ప్రభా. దీంట్లో ఒకవేళ మాది ఏదైనా స్వార్థం ఉంటే మమ్మల్ని మన్నించండి ఆయన. ప్రభా, కేవలం మీకే మహిమ చెల్లాలని ఆయన అందరి బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఈ యొక్క వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వారిని పేరు పోరు చెప్పిన మీ చేతులకు అప్పచెప్తున్నాం ఆయన. వారిని పరిశుద్ధపరచండి, అనాయింట్ చేయండి ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి నాయన. ప్రభా, ఈ యొక్క గొప్ప పాటలు రాయగలిగే తలాంతు వీరందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క తలాంతుతో అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లు మీ కృపణ ఇచ్చి నడిపించమని వారి వారి కుటుంబాలను మీ చేతులకు అప్పచెప్తూ, ఈ కార్యక్రమం నిర్వహించిన షాలిం గారిని బట్టి, అలాగే ఈ యొక్క జూమ్ యాప్ను బట్టి, అలాగే మీ అందరు కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మమ్మల్ని అందరినీ బట్టి మీకు స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు. లేది క్రియేటింగ్ వర్క్ షాప్ లో మొదటి నుంచి వస్తున్న వారందరికీ, అన్ని బ్యాచెస్ లో ఉండే వారందరికీ, మరి ఈ బ్యాచ్ లో కూడా కొత్తగా చేరిన వారికి, పాత వారికి, అందరికీ, వారి కుటుంబాలకు, అలాగే ఎంతో ప్రయాసపడి, ఎంతో ఆసక్తితో, ఎంతో పట్టుదలతో బోధించిన రాజేష్ తాతపూడి గారికి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడేండి, వర్ధిల్ల చేయునుగాక. థ్యాంక్ యూ అండి. మళ్ళీ సోమవారం కలుసుకుందాం, మరో సోమవారం. మనం వాట్సాప్ లో టచ్ లో ఉండొచ్చండి. ఎస్ ఎస్, అవును. వాట్సాప్ లో తప్పకుండా టచ్ లో ఉందాం, తప్పకుండా. నాకు వాట్సాప్ లో ఏమేమి పోస్ట్ చేయాలని కొంచెం జ్ఞాపకం చేయండి సార్. అలాగేనండి, అదే ఈ వెబ్సైట్ ఒకటి పోస్ట్ చేయాలండి, తర్వాత పాట నడిపించడానికి. ఓకే ఓకే, సరే అండి. అలాగే బర్త్డే, బర్త్డే హ్యాపీ బర్త్డే.
ఇది కూడా పెట్టేసేయండి ప్రార్థన భోజనానికి ముందు ప్రార్థన. ఓకే సార్ రైట్ అండి తప్పకుండా థ్యాంక్ యూ ప్రైజ్ అండి.